Yes, sir. This is a relieving order. Ventane bailed the Tirupati Tutan police station lo report che. Alage, sir. Chodu, akkadaina buddhiga duty cheskuntu, manchi peru tecchuko. Krama sikshana, nijayiti, chestunna ujjogam pai gauravam penchukuntu, pai officer la chepa, prajala chepa, sabhasha anipinchukovali. Telisinda? Veldu. All the best. Thank you, sir. మీ నాన్నగారి పోస్ట్ మార్టం సర్టిఫికెట్ ఇది 7 తిరుపతి చేరేదాకా జాగ్రత్తగా పెట్టుకోండి మధ్యదారిలో మా వాళ్ళు ఎవరైనా ఆపితే ఈ కాగితం చూపించండి సరిపోతుంది అలాగే సార్ ఈ గిరాకీని ఉపయోగించుకుని ఓసీగా తిరుపతి వెళ్ళిపోవచ్చే అన్నట్టు పోయింది మీ ఫాదరే కదా అవును సార్ ఏమిటో తండ్రి పోతే బుర్ర అస్సలు పనిచేయదు చేయాల్సిన పనులన్నీ మర్చిపోతాం మీ నాన్నగారి వయసు ఎంత సర్టిఫికెట్ సరిగ్గా పడిందే 50 సంవత్సరాలు సార్ Police department lo panchestu mamar padipotha enti evaraya nenu ee department select chesindi public tho maatladeppudu police department vallu mamar padakoddu nu vaagu nenu maatladtanu raaya ila ra nanu SI gar pampicharu 7th paadu terbad daaka follow avam ani chepparu alaga thanks 100 rupayalu dandiyala deeniki neeku buddhiga anubhavam lenattunde mee intlo idi madarsava avunandi maa taata inka batike unnadandi ala cheppu mee taata evaraina poyinte neeku ee paadiki alavaata ayyundadi post martin chesina constable ki kaneesam 100 rupayalaina ivvalayya adi rule అలాగా నాకు తెలియదు సార్ ఇప్పుడు తెలిసింది కదా ఇచ్చే ఇదిగో నువ్వు వెళ్ళి బండిలో కూర్చోపోయా వస్తున్నా గొంప ముగేది ఆయన ఎవరనుకుంటున్నావు కమిషనర్ గారు ప్రజలు అందుకే ఎస్ఐ గారు స్పెషల్ గా 7 తో పాటు తిరుపతి దాకా నన్ను ఫాలో అవ్వమని చెప్పారు ఆయన లంచం చేసి అడుగుంటే చచ్చుండేవాడు అని చేత ఈ 7 లాభం లేదు నువ్వు ఇంకో 7 చూసుకోపో పొద్దున ఇంకేసి దొరికిందిరా పోనీ అలాగే సార్ ఇవన్నీ రైట్ లో పని అలాగే సార్ తిరుపతి స్టేట్ కదండి తెలుసులేవయ్యా ఇక్కడ మా ఎస్ఐ గారు ఉంది అక్కడ కొంచెం పని ఉంది అది చూసుకుని వెళ్ళిపోదాం అలాగే సార్ పోనీ ఇదే మా ఎస్ఐ గారు ఇల్లు
కాసేపు నేను ఇప్పుడే వస్తాను. బండిలో మా ఫాదర్ డెడ్ బాడీ. డెడ్ బాడీ పక్కన బోర్డు అంత ఖాళీ ఉందయ్యా. అదికా సార్. ఇదిగో ఇదిగో ఇది ఎస్ఐ గారి సామాను. సాయంకాలం కల తిరుపతి చేరిపోవాలి. నువ్వు మొరాయించావంటే డెడ్ బాడీ ఇక్కడ ఉంటుంది. సామాన్ తిరుపతి చేరిపోతాయి. నువ్వు రావయ్యా. రండి రండి త్వరగా సామాన్ సార్ చేద్దాం. ముగ్గురు తెలుసుకుంటే ఎంతసేపు ఎంత సామాన్ ఉంది. ఇదిగో ఆ సూట్ కేసు పట్టుకో. ఈ సామాన్ పట్టుకోవయ్యా. నువ్వు వెళ్ళి కూర్చో. మాట్లాడుస్తాను. ఉండు. ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతికండి. అర్జెంటా? ఎమర్జెంట్. వెళ్ళకపోతే పని అయిపోద్దండి. కొట్టు పనే కాదండి శోభనం. ఎవరిది? ఇంకెవరి శోభనానికి అయితే నేనెందుకు వెళ్తానండి? నాదేనండి. నీ శోభనానికి మమ్మల్ని ఎందుకు ఆపేవయ్యా? మేం చేసేదే ఉంది. వెనకెక్కుదామని. పోలీసులు అంటే తేలిగా ఉందా? అదిగా సార్ బండి వెనక తిరుపతి దాకా వద్దామని. సరే ఎంత శోభనం పెళ్లి కొడుకు అయితే మాత్రం మంచి చేతులు లేకుండా ఎక్కటమే. ఇదిగోండి సార్ ఐదు సార్. ఓ బంజి వ్యాన్ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చా. సార్ సార్ ఆగండి. ఇదిగోండి సార్ 20 తీసుకుని చిల్లరే ఇవ్వండి. ఇదిగో వెనకాల ఎక్కు. ఎవరిని అడిగితే నా కజిన్ బ్రదర్ అని చెప్పు. అలాగే సార్. ఎక్కడో అక్కడ చదువు కూర్చో. అలాగేనండి. ఎక్కువయ్యా. డ్రైవర్ పోనీ ఇప్పటికీ ఆలస్యమైంది. ఎవరు? తిరుపతికా? అబ్బో సామాన్ చాలా ఉందే. మీదేనా అనుకున్నాలండి. అవును పోలీసు ఆయన కూడా తీసుకెళ్తున్నారు కోర్టు కూడా అనుకున్నాలండి. మీకు బ్యాకెట్ వచ్చా అనుకున్నాలండి. సరదాగా రెండు ఆటలు వేసుకుందామండి. జస్ట్ టైం పాస్. ఒక్కటికి ఇలా వాలిపోతే ఎలాగండి? ధైర్యంగా ఆడాలి. లేవండి మిమ్మల్ని. లేవండి లేవండి అబ్బా లేవండి. నా పేరు బాబురావు. కానిస్టేబుల్ గా ఈ ఊరు ట్రాన్స్ఫర్ ఇచ్చాను. ఇవిగో రెండు ఆర్డర్స్. నా పేరు ఆత్మానందం. హెడ్ కానిస్టేబుల్ ని. 20 ఏళ్ల సర్వీస్ ఉంది. ప్రమోషన్ లేదు. పెళ్ళై 10 ఏళ్ళైంది. పిల్లలు లేరు. మీరే మరీ కదండి సార్ అవన్నీ చూసుకుంటాను. అదే జాయిన్ అయిపోమంటారా? జాయిన్ అవు. కానీ ఎస్ఐ గారు వచ్చేవారు కాదు. ఎస్ఐ గారు ఎప్పుడు వస్తారు సార్? తెలీదు. నా లెక్క ప్రకారం ఆయన ఇప్పుడు పంకజం పంకజం పూజ పూర్తి అయిపోయింది. టిఫిన్ అడియా. మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. త్వరగా తీసుకురా. ఏమిటి టిఫిన్ ఇంకా రెడీ కాలేదా? ఇంకా 5 నిమిషాలా. మనం త్వరగా వెళ్ళాలని చెప్పా కదా. అవును నీ మనోవ్రతం శుక్రవారం కదా. ఇవాళ సెగల్ అంటే అబ్బాయి ఇవాళ గురువారమే. అబ్బా కావాలంటే పేపర్ చూడు. గురువారం శుక్రవారం అనుకుని పొద్దున్నే తలారా స్నానం చేసి నోరు మూసుకుని కూర్చున్నాను. మంచి పని చేశావు. అయినా ప్రతి శుక్రవారం ఇలా మనోవ్రతం చేస్తే పిల్లలు పుడతారని ఎవరే నీకు చెప్పింది? ఆ మఠంలో స్వాములు వారు చెప్పారు. 4 వారాలు కాగానే ఆ లక్షణాలు కూడా కనిపిస్తాయన్నారు. అప్పుడే 3 వారాలు అయిపోయాయి. అంటే వారాలు లెక్కే గానీ శ్రీవారితో పని లేదన్నమాట. పంకజం నీకింత చాలాస్తే పరిగిరాదే. సర్లే నాకెందుకు కూర్చుని కూడా పర్వాలేదులేండి. ఏమైనా అనాలనుకున్నా చండాల పనులు చేయాలనుకున్నా ఇవాళే చేసేయండి. రేపైతే నేను తిట్టుకోవడానికి వీలుండదు కదా. మౌనవ్రతంలో ఉంటాగా బాగుంది. చాలా బాగుంది. నువ్వు వారానికి ఒక రోజు మౌనవ్రతం చేయి. మిగిలిన రోజు నేను చేస్తా. అప్పుడు మనకు నిశ్శబ్ద సంసారం అవుతుంది. నువ్వు త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నేను డ్రెస్ చేసుకుంటా. త్వరగా త్వరగాని సార్ ఏమిటా? ఏంటి? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అండి. అయ్య బాబోయ్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ ఇచ్చిందా? నువ్వు నోరు పోస్తావా? పోలీస్ స్టేషన్ నుంచి కాక రైల్వే స్టేషన్ ఇస్తున్న ఫోను. నేను ఎస్ఐనే. అవును మర్చిపోయాను. మీరు ఎస్ఐ కదా? అవునులే వారాలే మర్చిపోతున్నావు. ఏమిటయ్యా? మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు సార్. వస్తున్నాను చెప్పు. నువ్వు వీధిలోకి వెళ్ళి మంచి శకునం ఏర్పరిచి. ఇప్పుడే వస్తున్నా. అలాగే సార్.
ఇంకా రిపేర్ ఆపి డబ్బులు తీసుకెళ్ళవయ్యా. అలాగేనండి. ఏదండి డబ్బులు ఏంటి? ఇదిగో. ఆ పరీక్ష ఏంటి నడిరోట్ల శవం? మద్రకేసా ఆత్మహత్య చెప్పా? కా సార్, మా నాన్నగారు హాస్పిటల్ చనిపోయారు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించావు? ఎడుకోండి ఎడుకోండు. ఏంట్రా, ఎస్ఐ గారికి మంచి శకునం దొరకలేదని నా మీద చిరుబుర్లు ఆడుతున్నాడయ్యా. సార్ సార్. ఏమిటయ్యా? మంచి శకునం సార్. పీరుగా సార్, పీరుగా పీరుగా పద. అబ్బా ఎక్కడయ్యా పీరుగా? వెరీ గుడ్. రోజు ఇలాగే సేవలు వస్తే చాలా బాగుండు. ధర్మం చేయండి తల్లి. తిండి తిని మూడు రోజులు అయిందమ్మా. ఓ ముద్దానం ఉండి ఎట్టిస్తున్నామా? చేయలేదు. పక్క శిష్యులు అడుకో, అప్పుడే తెల్లారింది అడుగుతుంటారు. వెళ్ళా. రాత్రి మిగిలినాను టిఫిన్ లాగా తినేస్తున్నారు మధ్యాహ్నాల. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండాలి. ఏమైందో మీకు తెలుసా సార్? ఇది మన పోలీస్ స్టేషనే సార్. మీరు? నేను సార్ హెడ్ని, ఆత్మానందాన్ని. మీరు ఈ స్టేషన్ ఎస్ఐ. మీకు సిగ్నల్ చేతస్తం ఎక్కువ. మీకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. ఇదే సొంత విధానం హిస్టరీ అంతా చెప్తావా? ఏమిటిదంతా? అసలు ఇది పోలీస్ స్టేషనా లేకపోతే ఫ్యామిలీ పర్సన్? బాబురావునే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు సార్. అయితే వాడికి ఇల్లు లేదని సెల్లో కాపురం పెట్టేశారు సార్. ఎవడా బాబురావు? చూపించు. వాడి డొక్క చించి డోర్ కడతాను. రండి సార్. పద. ఆ కార్పెట్ డబ్బాయిలు అందుకోవయ్యా. సరే సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బాబురావు సార్. కానిస్టేబుల్ గా ఇవాళ జాయిన్ అయ్యాను. ఏమిటా ఇదంతా? బయట బట్టలు కూడా అరిసావు? మూడు రోజుల నుంచి కంపు కొడుతుంటే బట్టలు ఒకేసారి ఉతుకున్నా సార్. మళ్ళీ రేపొద్దున డ్రెస్ కావాలి కదా. ఇలా చేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మన గురించి పబ్లిక్ ఏమనుకుంటుంది? ఇకేమైనా బుద్ధి ఉందా? ఈ ఊరికి కొత్త కదా సార్, ఇల్లు దొరికేదాకా అడ్జస్ట్ అయిపోదామనా? కుదరదంటే కుదరదు. నీకు గంట ఇస్తాను, గంటలో మొత్తం ఖాళీ చేసి బయటకి వెళ్ళిపోతుంది అంతే. ఇల్లు దొరకాలి కదండి. దొరకడం ఏంటే? ఎవరైనా పారేసుకుంటే కదా దొరకడానికి. వెతకాలి అంతేగాని, ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోకూడదు సార్. మన డిఎస్పీ గారి తాలూకు ఎవరి కోసం పోర్షన్ చూసానన్న? అవునయ్యా, గాంధీనగర్ లో జేమ్ గారని. ఆవిడింట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, నేను చెప్పానని వీళ్ళు మాట్లాడుకో. థ్యాంక్స్ సార్. స్వామి, నా కోసం నేనేమి కోరను, కానీ నా చెల్లిని బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలన్నదే నా ఆశ. నా ఆశ ఫలించాలని ఆశీర్వదించు స్వామి. అక్కకి కుజదోషం తొలగిపోయిందని పంతులు గారు చెప్పారు. ఈ రోజు నుంచైనా మా అక్కయ్య మనసు మారి పెళ్లికి ఒప్పుకునేలా చేయి స్వామి. లూప్ లైన్లో పడిపోయిన దాని జీవితాన్ని మెయిన్ లైన్లోకి తెచ్చి అల్లరి భావని నాకు ప్రసాదించు స్వామి. ఏమండి ఏమండి? వస్తున్నా. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి? జయమ్మ గారు కావాలండి. నేనే జయమ్మనండి. ఏం కావాలి? చిత్ర సుమి, జయమ్మ గారు అని పేరు చెప్పగానే మీకు ఏ 60 ఏళ్ళు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశానండి. జీవితంలో అంచనాలు ఊహలు తారుమారైపోతాయంటానికి ఇది చక్కటి ఉదాహరణ అండి. ఎవరికైనా? నా పేరు బాబురావు అండి. నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో చెప్పకలేదనుకుంటాను. నేను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. మంచిదండి. థ్యాంక్స్ అండి. మీ ఇంట్లో ఏదో పోర్షన్ ఖాళీగా ఉందని మా ఎస్ఐ గారు చెప్తాను. ఓహో, మీకు ఇల్లు అద్దె కావాలా? అయ్యో, ఇంకా రిపేర్ పనులు చాలా ఉన్నాయండి, ఇప్పుడప్పుడే కుదరదు. ఏమండి? ఇలా అయిపోయింది ఏమిటి నా గొంతు? మీలాగే ఎవరో వచ్చారు, అటు చూడండి. ఓహో, నా సొరపేటికి పాడైపోయింది అని భయపడ్డాను. నమస్కారం. నమస్కారం. ఏం కావాలండి? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలనుకుంటున్నాం. మంచిది, అలాగే చేయండి. అది కాదమ్మా, అందుకే చందా కోసం వచ్చాం. అయ్యో, మా ఆయనకి డొనేషన్ అన్నా చందాలన్నా పరమాశయం చిరాకు. మీ దయచేయండి. అలా అనకండి అమ్మా, అలా అంటే కార్యక్రమం మొత్తం దెబ్బతింటుంది. పోనీ మీకు తోచినంత ఇవ్వండి,
లేదంటారా నేనే అయ్యగారు స్వయంగా అడుగుతాను. ఈ గండం తప్పించుకోవడానికి ఇదే మార్గం సార్. ఏమండి చందా కావాలంట కుదరదని చెప్పండి. అలాగే. నమస్కారం సార్. నమస్కారం. ఎవరే పిలిచావా? పేదలకు అన్నదానం చేస్తున్నాం సార్. ఆ కార్యక్రమం మీరు ఏమైనా సహాయం చేస్తారేమో అని. ఏమిటా చందాల సహాయను కావాలంటే అడుక్కోపో. అమ్మగారు చెప్పారు సార్ మీకు చందాలు గిట్టవని. కానీ ఆలోచించడం సార్ పేదవాళ్ళు. కుదరదు అయినా పోలీసులు చందాలు అక్కడ ఎదురు వెళ్ళు మర్యాద గురించి వెళ్ళు. పోనీ వరద పోయింది సార్. అది పైసలు కూడా అవను. నా కోపం వచ్చిందంటే లేకపోతే వస్తాను. మర్యాద వెళ్ళు. చూసారా నేను పక్కన ఉంటే ఈ చందాగాళ్ళు అడుక్కు తినేవాళ్ళు దొంగలు రౌడీలు ఇంటి దరిదాపులు కూడా రారు. థాంక్స్ అండి. ఇంట్లో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? నేను థాంక్స్ చెప్పింది వారిని పంపించినందుకు. అయితే ఇల్లు ఎవరా? అద్దె భరించగలరా? 600 రూపాయలు. ఓ ఎస్ ఇంతేనా? పోలీసు వాళ్ళకి డబ్బు కొదవేంటండి. 2 కేసులు పట్టుకుంటే మీ అద్దె అవుట్. సరే ఎస్ఐ గారే స్వయంగా పంపించారంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్, రాత్రి 9 దాటగానే దీపాలు అర్పాలి. దీపాలు అర్పాలా? అర్పి బాగుంది. అది కూడా నేను చెప్పాలా? దీపాలు అర్పాక అందరు ఏం చేస్తారండి? ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుందండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా వారే చేస్తారు మీకు పెళ్లి. అక్క మీ వారు ఉండవే, ఉన్నది ఉన్నట్టు చెప్పని. పాప అసలు విషయం ఆయనకే తెలియాలిగా. చూడండి మా విషయంలో జోక్యం అసలు కలిగించుకోకూడదు. తెలిసిందా? తెలిసిందండి. నేను వెళ్ళి నా సామాన్ తెచ్చుకుంటానండి. ఆగండి ఆగండి. అడ్వాన్స్? అడ్వాన్స్ అని మరి ఇంత అడ్వాన్స్ అడిగితే ఎలాగండి? ఎక్కడైనా 2 కేసులు పట్టుకోనివ్వండి. ఆ డబ్బు తీసుకొచ్చి వెంటనే మీ చేతిలో పెడతాను. వస్తానండి. అక్క ఆయనతో నీకు పెళ్ళైందని చెప్పావే ఎందుకు? మనక మొగ దిక్కు లేదు, అతను బ్రహ్మచారి పైగా పోలీసు, అంచేత కాస్త కంట్రోల్ గా ఉంటాడని అలా చెప్పాను. సరే సరే నీకు స్కూల్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరి. ఓకే బాయ్. బాయ్. అదయ్యా సంగతి బాబురావు, అంచేత ఈ కేసు మనం లేట్ చేయకూడదు. రేపు పొద్దునే మంచి శకునం చూసి దర్యాప్తు ప్రారంభిద్దాం. అలాగే సార్. సార్ మీకు ఈ శకునాలు ముహూర్తాలు అంటే గొప్ప నమ్మకం అనుకుంటాను. అనుకోవడం అంటే అనుకోవడం, బాగా అనుకో. అసలు శకునం అంటే అర్థం తెలుసా నీకు? తెలియదు సార్. తెలుసుకో, అడ్వాన్స్ వార్నింగ్ అన్నమాట. మనం చేయబోయే పని కాయా పండుని శకునం చెప్తుంది. అంతెందుకు? ఈ విషయం ఏమో చెప్పకు. మా ఫస్ట్ నైట్ రోజు శకునం మంచి దొరక్క 5 అవర్స్ లేట్ గా వెళ్ళే గదిలోకి. అలాగా? అయితే బాగా కలిసి వచ్చినట్టుంది. తమరికి పిల్లలు ఎంతమంది సార్? అసలు విషయాల తర్వాత, ముందు లోపలికి వెళ్ళి అమ్మగారి కాయగూరలు ఇచ్చి నువ్వు స్టేషన్కి వెళ్ళు. నేను తోలేదండి, మా అమ్మ తోయిందండి. అలాగేనండి, జాగ్రత్తగా తోగుతానండి. అలాగే సత్తాను, అలాగే శుభ్రం చేస్తానండి. ఇందాక అయ్యగారు వచ్చి తీశారు, అక్కడ ఎట్టి వెళ్ళారు. ఎస్ఐ గారి భార్య మూగదా? మహాలక్ష్మి అవుతుంది. నోట మాట లేకుండా చేశాడే భగవంతుడు. బాబు అయ్యగారు అలాగే. నమస్కారం సార్. ఏంటే మీరు మహానుభావులు సార్. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో మీలాంటి మంచి వారు ఉంటారు ఇవాళ తెలిసింది. ఓకే ఓకే. అమ్మగారు మహాలక్ష్మిలా ఉన్నారు పాపం. ఏంటే అటువంటి వారికి అన్యాయం చేయకూడదు సార్, బాధ పెట్టకూడదు సార్, చూసుకోండి సార్. వస్తాను సార్. సార్ చెప్పడం మర్చిపోయాను, మీరు చెప్పిన ప్రకారం ఆ జేమ్ గారితో నేను జాయిన్ అయిపోయాను సార్. వస్తాను సార్. అలాగే వెళ్ళండి సార్. ఎవడయ్యా కూరగాయలు ఇవ్వడానికి లోపలికి వెళ్ళాడు, ఏడుస్తూ బయటకు వచ్చాడు, పైగా సర్టిఫికేట్లు ఇస్తున్నాడు. ఈలోగా మతిబరపు ఒకటి, ఈయనకేమైనా స్క్రూ లూజా? అబ్బో అమ్మా షూర్ అయిపోయిందే చచ్చం. ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే ఇలాగే తాగితే పోలా బాబు. ఈ షుగర్ కంపెనీ వాళ్ళు ఎలా తాగుతారో ఏమిటో. కొని
కింద వాడిని ఓ గ్లాస్ షుగర్ అప్పడితే అమ్మ జయమ దగ్గర అప్పు సాధించాలంటే లాఠీ ఛార్జ్ లెవెల్ అడగాలి. పొద్దున్నే మొహం కడుక్కోగానే మీరు ఏం చేస్తారు? కాఫీ తాగుతాం. కాఫీ తాగాలంటే పాలు డికాషన్ కాకుండా ఇంకో వస్తువు కావాలి. అదేమిటి? షుగర్. అదేనండి అదే. రేపు నుంచి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు నిరోధికంగా సమ్మె చేస్తున్నారు. బజార్లో ఉన్నసరికి అంతా మాయమైపోయింది. ప్రజలంతా సంతులు పుచ్చుకుని దుకాణాల దగ్గర పడికాపులు కాస్తున్నారండి. అయితే మీకెందుకండి ఆత్రం కంగారు? అవును, నాకెందుకు కంగారు? ఏమండి ఏమండి ఏమండి? అబ్బాయి, నా కోసం కాదండి, మీకోసం. ఇంట్లో చక్కెర ఉందో లేదో మళ్ళీ మీరు అవస్థ పడతారో ఏమిటో అని. పాపం చాలా శ్రమ పడ్డారండి. థ్యాంక్స్. మా బావ నిన్ననే 5 కిలోల చక్కెర తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు. 5 కిలోల చక్కెరే? అంటే ఇంట్లో చక్కెర పుష్కలంగా ఉందన్నమాట. ఉంది. మీరేమనుకోకపోతే ఈ గ్లాస్ నుండి చక్కెర అప్పిస్తారా? మళ్ళీ రేపు సాయంకాలం తిరిగి ఇచ్చేస్తాను. కుదరదండి, చక్కెర ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. అప్పుగా ఇవ్వకూడదా? ఇంచేతండి. అప్పుగా ఇస్తే ఇద్దరు మగవాళ్ళైతే విరోధం వస్తుంది, ఇద్దరు ఆడవాళ్ళైతే దోస్తు కుదురుతుంది, ఆడ మగ అయితే పెళ్ళవుతుందట. ఏ జ్యోతి, ఏమిటా మాట? అయినా అప్పిచ్చేది మీ అక్కయ్య గారు, ఆవిడ పెళ్ళైపోయింది, తీసుకునేది నేను, నాకు ఆ ఉద్దేశమే లేదు. అంచేత మీరు ధైర్యంగా అప్పివ్వండి. రేపు సాయంత్రానికల్లా ఇచ్చేయాలి. ఇవ్వకపోతే నా మొహమే చూపించను. ఇవ్వండి, తీసుకొచ్చి ఇవ్వే. ఏమండి, ఒక్క మాట, మీ వారిని ఒకసారైనా చూడలేదు, ఆయన పరిచయం చేయండి. ఆయన రోజు ఎన్ని గంటలకు వస్తుంటారు? చెప్పలేమండి. మామూలుగా ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చి తెల్లారకు ముందే వెళ్ళిపోతారండి. ఏదో ఇంపార్టెంట్ పోస్ట్ అయి ఉంటుంది, అందుకే ఇంపార్టెంట్ టైమింగ్స్ లోనే వస్తున్నారు. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏ దీని సంగతి మర్చిపోండి. మీరే మరీ కావద్దు, రేపు సాయంకాలం కల్లా మీకు ఇచ్చేస్తాను. వస్తానండి. మంచి సందడి మనిషి కదక్క. సర్టిఫికేట్ తర్వాత ఇద్దు గానీ ముందు వెళ్ళి చదువుకో. ఆయన చేత పోలీస్ అన్నవాడు పుల్లా బతకాలి. అవును సార్. దేనికి భయపడకూడదు. అవును సార్. నన్ను చూసి నేర్చుకో. అలాగే సార్. నిజాయితీగా నీతిగా డ్యూటీ చేయాలి. అవును సార్. నా పేరు ఆత్మానందం, కట్టుకోవడానికి లుంగి లేదు, అయినా హ్యాపీగా బతుకుతున్నాను. అవును సార్. సార్ సార్, అమ్మగారు వస్తున్నారు సార్. ధనం ఇక్కడికి వస్తుందా? మామూలుగా సార్ పరిగెత్తుకుని వస్తున్నారు. అయ్యి బాబోయ్, ధనం నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చావనా, ఈ పేపర్ చూడు, ఆ చిత్తూరులో జోబులు కొట్టేవాడు రెండంతస్తుల డాబా కట్టించాడట, నువ్వు ఉన్నా. ఎందుకు? ఆ పక్కింటి పరమశివుడు ఆఫీసులో డబ్బు కాజేసి పెళ్ళానికి రాళ్ళగాజులు చేయించాడట, నువ్వు ఉన్నా. ఎందుకు? అబ్బాయి, ఇది స్టేషనే, ఇల్లు కాదు. నువ్వెప్పుడు జోబులు కొడతావో, నువ్వెప్పుడు ఆఫీస్ డబ్బు కాజేస్తావో, నా బస్ ఎప్పుడు తెల్లారుతుందో, నన్నెప్పుడు కొడతావో. ఏంటయ్యా, ఏంటి నించో అలా చూస్తున్నారు? మౌడు వేళ వాళ్ళ తర్వాత ముచ్చట్లు ఉంటాయి, సరదాలు ఉంటాయి, మీకేంటి ఇక్కడ పని? మళ్ళీ మీరేంటయ్యా తెల్లారులు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు, అది జరగండి. నువ్వేంటయ్యా టిక్కు టిక్కు మేము టైపు, నువ్వు న్యూస్ వచ్చావు, నువ్వు కూడా బయటకు వెళ్ళావు. డైలాగ్ మనిషి యాక్షన్ మొదలెట్టు. పాపిస్టు దాన్ని పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాను, నన్ను క్షమించండి. పబ్లిక్ గా అందరి ముందు చెరుగుడు ఆడేసి ప్రైవేట్ గా బాధపడడం అంత మంచిది కాదే. నాకు ఆవేశం వస్తే ఒళ్ళు తెలియదండి, ఉండండి, పాదాలకు నమస్కారం చేసుకుంటాను. ఆగాగు, ఇది పబ్లిక్ గా చేయాల్సిన పని. నువ్వు కూడా రా, మీరు కూడా రండి రండి. నా భార్య నెంబర్ వన్ పతివ్రత, కావాలంటే మీరే చూసుకోండి. ఉండండి, పాదాలకు నమస్కారం. కానిస్టేబుల్ అప్పలకొండ గారి భార్యకి కవల పిల్లలట, ఇవాళ డ్యూటీకి రావాలన్నాడు. కానిస్టేబుల్ కు కవల పిల్లలా? నువ్వునా? ఎందుకు? ఆ దేశే లేదు, నువ్వు అప్పల పిల్లలు అంటావా? పౌర్దమ్మ తలుపులు ఏమంటారా? తలుపులు వేయడానికి దేవుని పచారి దుకాణం అనుకున్నా? కళ్ళు మూసుకొని చాలు. ఏమన్నా గుడ్డి సందేశం ఇస్తారా? నువ్వు నోరు మూసుకొని కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకున్నారా? అయినా మనిషి యాక్షన్ మొదలెట్టుకో. ఏమండి, క్షమించండి, బాగా దెబ్బలు తగిలాయా? కానిస్టేబుల్ ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయండి. సాయం చేస్తారా? కాదయ్యా, ఒంటి కాపడం పెట్టించుకోడానికి నువ్వు వెళ్ళు. అలాగే సార్. సార్ జాగ్రత్తగా కాపడం పెట్టించుకోండి, మాకున్నది మీరు ఒక్కరే హెడ్. నువ్వు వెళ్ళవయ్యా. మొన్న బాబురావుతో పెళ్ళయిందని అబద్ధం చెప్పావు. అబద్ధానికి బలంగా సాక్ష్యాలు రుజువులు ఏర్పాటు చేస్తున్నావు కదక్క. అవును, ఇంత అవస్థ పడే బదులు చక్కగా నచ్చినవాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదక్క. ఆ విషయాలు నీకు అనవసరం, నువ్వు వెళ్ళు. వెళ్ళను. అసలు నీకు పెళ్ళంటే ఎందుకు అసహ్యమో నాకు తెలియాలి. అసహ్యం పెళ్లి మీద కాదు, మోకాడు మీద. మగాళ్ళే ఆపకారం చేశారు నీకు? నాకు కాదు, నీకు చేయాలని చూశారు. అమ్మ నాన్న పోవడంతో నీకు నేను తప్ప వేరే ఆధారం లేకుండా పోయింది. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా నిన్ను వదిలించుకోమని సలహాలు ఇచ్చారు, షరతులు పెట్టారు. నేను ఒప్పుకోకపోవడంతో నువ్వు నా చెల్లెలు కాదని
కూతురువని ఊరంతా కట్టుకథలు ప్రచారం చేశారు. ఆ పుకార్లకు భయపడి నేను పెళ్లి చేసుకుని నీకు దూరం కావడం కంటే నిన్ను పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యంగా భావించాను. అందుకే ఇలా ఉండిపోయాను. నన్ను క్షమించక్క, నీ మనసు తెలియక నిన్ను నొప్పించాను. అదేం లేదు, నీ దృష్టిలో కూడా నేను చెడ్డదాన్ని కావడం ఇష్టం లేక జరిగింది చెప్పాను. అవే మనసులో పెట్టుకో. జనాభా లెక్కలు సేకరించడానికి వచ్చాను సార్. ఓ, అదే సంగతి, కూర్చో, రాసుకో. నేను ఒంటరిగాయని. ఆగండి ఆగండి సార్. మీ పేరు? కే బాబురావు. వయస్సు? 30. వృత్తి? కానిస్టేబుల్ అయ్యా. పోలీస్ డిపార్ట్మెంటా? నమస్కారం సార్. మీకు పెళ్ళి ఎంతమంది సార్? నాకు ఇంకా పెళ్ళే కాలేదయ్యా. సారీ సార్, ఈ వరుస క్రమంలో అలా ఉంది సార్. సార్, ఈ ఇల్లు మీ సొంతమా సార్? కాదయ్యా, అద్దె కొంప. నెలకు 600 రూపాయలు అద్దె. ఇక వెళ్ళు సార్. సార్ సార్ సార్, మళ్ళీ ఏంటయ్యా? ఆఖరి ప్రశ్న సార్, అడుగు. ఈ ఇంటి ఓనర్స్ ఎక్కడ ఉంటారు సార్? కింద పోర్షన్ లో ఉంటారయ్యా. జయమ్మ, జ్యోతి అని అక్క చెల్లెళ్ళు. అక్కేమో 28 ఏళ్ళు, చెల్లెలకేమో 15 ఏళ్ళు. చాలా. జయమ్మ గారు వారి భర్త పేరు వివరాలు చెప్పేస్తే నా పని అయిపోతుంది సార్. నాకు తెలియదయ్యా, వెళ్ళి ఆవిడ కనుక్కో. అలాగే సార్. వీళ్ళు అడ్డం పెట్టుకుని ఆవిడ మొగుడు వివరాలు ఏమిటో తెలుసుకోవచ్చు కదా. మంచి ఛాన్స్. నేనే కనుక్కొని చెప్తాను. జయమ్మ గారు, మీ వారి పేరేమిటి? మా విషయాలు మీకు అనవసరం అని చెప్పానా? చెప్పాను అనుకోండి, కానీ ఆ వివరాలు నేను కావాలట. మీరు జనాభా లెక్క రాసుకునే ఆఫీసర్, మిగతా వివరాలు నేను చెప్పేశాను అనుకోండి. మీ వారి పేరు, ఆయన పనిచేసే ఆఫీస్ పేరు చెప్తే చాలు. నేను చెప్పనండి. చెప్పరా? ఎలా చెప్తారండి? పెళ్ళైన ఆడవాళ్ళు వీధి పేరు చెప్పినంత ఈజీగా మొగుడు పేరు చెప్తారా? సెంటిమెంట్ ను గౌరవిస్తారు. జ్యోతి, అమ్మా జ్యోతి. ఏంటి బాబురావు గారు? మీ బావగారి పేరేమిటి? బావగారి పేరా? అక్క అక్క, బావగారి పేరు అడుగుతున్నారే. మీకు ఇప్పుడే కదా మా విషయాలు అనవసరం అని చెప్పాను. చెప్పారు. అవును, మా దగ్గర అప్పుగా తీసుకున్న షుగర్ సాయంత్రం కల్లా తిరిగిస్తానన్నా. గుర్తుందా? గుర్తుండే. మరి గుర్తుంటే ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చేస్తానండి, సాయంకాలం పూర్తిగా ఇచ్చేస్తాను. నా డ్యూటీకి టైం అయిపోయిందండి, వస్తానండి. ఏమండి, మీకు కావాల్సిన వివరాలు తర్వాత ఇస్తాను, మీరు వెళ్ళండి. సరేనండి. మంచి, వస్తానమ్మా. అమ్మయ్యా, గుమ్మంలో లేదు, నా దగ్గర షుగర్ పెట్టేద్దామని. అప్పు సొప్పు వంటి కథలు పడవి పదవదు బరువు. అయ్యో
పేరు అట్టాకుంటే ఎట్ట మేడవు తమరు ఇస్తాలేండి షుగర్ బకీల బంధాలు కావా నూరేళ్ళు గుర్తుండి పోవా ఇస్తానండి అబ్బే వద్దు అలవాటు మాకు రోజు చేసే వరకు ఇట్టా సాయం చేయబోతే ఇరుగు పొందాలండి పొరుగు కాకపతి చెక్కరెగ్గొట్టారు కదిలకి విరుగు గోపాలదే ఉంది ఏంటి ఆ తీపి గుర్తుందనేంది ఈ మాటకి అంటే తెగని తగబు తగునాయ్యో అమ్మో అరువు తీయకండి బాబో ఇస్తానండి సాయంత్రం పంపిస్తానయ్యా అలాగే సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇక్కడ ఉన్నారు సార్ మీకోసం వచ్చా ఏమిటయ్యా ఊళ్ళోకి ఒక గొంతు స్పెషలిస్ట్ వచ్చారు సార్ గొంతు స్పెషలిస్టా అంటే గొంతులను మద్దతు చేయడం వాడు స్పెషాలిటీ కాదు సార్ గొంతు పలికించడంలో వాడు దిట్ట అందుకునే వాడిని పట్టా ఈ దెబ్బతో అమ్మగారి గొంతు రావడం ఖాయం అయితే వెంటనే వెళ్ళి ఆ పని మీద ఉండు పైగా అమ్మగారు అంటున్నావు అమ్మగారికి ఆ మాత్రం సేవ చేయడం తక్షణ కర్తవ్యం కదా అలాగే సార్ కాకపోతే ఖర్చు ఖర్చు విషయం నాకు వదిలేవయ్యా నేను చూసుకుంటాగా నువ్వు వెళ్ళు థ్యాంక్స్ సార్ ఆఖరికి వీళ్ళ అమ్మగారికి గొంతు తెప్పించే ఖర్చు కూడా నా మీద రుత్తున్నాను అనమాట చిల్లర బుద్ధి ఎక్కడ బుద్ధి గుడ్ మార్నింగ్ సార్ నేను గొంతు స్పెషలిస్ట్ వీరే డాక్టర్ మోహన్ రావు గారు మా ఎస్ఐ గారు నమస్తే నమస్తే కూర్చోండి లోపలికి వెళ్ళి అమ్మగారితో చెప్పి కాఫీలు పంపి సార్ మీ గురించి బాబురావు బాగా చెప్పాడు మీకు చాలా అనుభవం అని కూడా చెప్పాడు థ్యాంక్స్ మీరేం వరీ కాకండి బాబురావు కేసు గురించి పూర్తిగా చెప్పాడు నెల రోజుల లోపల ఆవిడికి మాట తెప్పించకపోతే నాతో మాట్లాడకండి సరేనా ధైర్యంగా ఉండండి పేషెంట్ బాబురావు తాలూకా అయితే నన్నెందుకు ధైర్యంగా ఉండమంటాడు ఏమిటో డబ్బు గురించి మీరేం ఆలోచించకండి నేను అడ్జస్ట్ చేస్తాను పాపం బాబురావు చూస్తే చాలా జాలిగా ఉంది తెగ వరీ అయిపోతున్నాడు భార్య మూగదైతే ఆ కానిస్టేబుల్ గారికి ఎందుకు వరీ ఏమిటో అదే అదే డబ్బు కాదు ముఖ్యం డ్యూటీ డ్యూటీ ముఖ్యం బాగా చెప్పారు అచ్చు నా పాలసే పాపం మాటలు మాట్లాడడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో కానీ మాట లేకుండా చేశాడు ఆ భగవంతుడు ఇదిగో బాబురావు డాక్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను నువ్వు ధైర్యంగా ఉండు అలాగేనండి పేషెంట్ పిలుస్తారా బాబురావు పేషెంట్ అడా ఆ పని చూడు అలాగేనండి రా పంకజం నా భార్య అండి డాక్టర్ గారు నీకేనా బుద్ధి ఉందా ఎవరుకున్నావు నా భార్యరా తీసుకెళ్లి లాకప్లో వేయండి వెదవని డాక్టర్ గారు ముట్టుకోగానే మీ గొంతు వచ్చేసింది నీకేమైనా పిచ్చెక్కిందా నాకు గొంతు రావడం ఏమిటి నేనేమైనా మూగదానా అవును మరి నువ్వు మాట్లాడుతున్నావు ఏమిటి
నేను మాట్లాడబోట్లేదండి. నేనేమన్నా మోగానే? మరి సౌంజ్యం చేశావు? మీరు సౌంజ్యం చేస్తున్న నేను సౌంజ్యం చేశాను. పిల్లల కోసం వారానికి రోజు మౌనవ్రతం పాటిస్తుంది, అది చూసి ఊహించేసుకున్నావా? ఇంకా ఎంత మందికి ఇలా చెప్పించాడో ఏమిటో. నీకు బుద్ధి లేదా? గడ్డి అవుతుంటావా? నీకు అనుమానం వస్తే మమ్మల్ని అడగచ్చు కదా. అడిగా సార్. ముందు వీడు బయటికి తీసుకెళ్ళి. ఎస్ సార్. సార్ ఏమండి? లేవండి, అమ్మగారి మాట వచ్చేసింది. వీడి మాట పడిపోయింది. ఇదంతా దేవుళ్ళ తగింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు నైట్ డ్యూటీ పెట్రోలింగ్ వేస్తున్నాను సార్. వీడిని తీసుకెళ్ళు. లాగే అలాగే. లేవండి సార్. లేవండి. పట్టుకోండి. నువ్వు ఎక్కడ దొరికావయ్యా? పిచ్చోడు తెక్కోడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. మీ బావ ఇంత బద్దకస్తుడని తెలుసుంటే అసలు పెళ్లే చేసుకునేదాని కాను. గుడికి రమ్మన్నా రానంటే అట్టా? మరే బావన్ అలా తయారు చేసింది నువ్వే. పాపం బాబురావు గారు చూడు ఎంత బుద్ధిగా వచ్చారో. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? అంతా అయిపోయాక అందుకే అంటారు పూజ కొద్ది పురుషుడు అని. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తున్నారు. ఎవరిని? ఎవరినేమిటి నాయన? వాళ్ళిద్దరిని, అక్క చెల్లెలిద్దరూ పెళ్లికున్నారు. పొరపాటు పడుతున్నారు. పెద్దవాడికి పెళ్లి అయిపోయింది, చిన్నవాడికి అవలేదు. వెయిటింగ్. అలాగా? ఎప్పుడు ఇద్దరే వస్తారు. పైగా గోత్రనామాలు అడిగితే వాళ్ళ పేర్లే చెప్పుకుంటారు. నిజమా? మరి పెద్దావిడేమో మాయన మాయన అంటూ ఉంటుంది, చిన్నవిడేమో బావగారు బావగారు అంటూ ఉంటుంది. కానీ ఆ బావగారు ఎవరో ఇంతవరకు నాకు కనపడలేదు. అయితే నాకు సందేహంగానే ఉంది మరి. మీరేం మరీ కాకండి పంతులు గారు, నిజమేమిటో నేను పరిశోధించి లాగుతాను. నన్ను ఆశీర్వదించండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఈ రాత్రి జయమమ్మ కూడా ఎవరో తేలిపోవాలి. అబ్బో చాలా పొద్దుపోయిందే. ఉండండి, మా అక్కను పిలుచుకొస్తాను. అక్క. ఎస్ఐ గారు అర్ధరాత్రి వాడు ఈ కొంపకొచ్చాడేమిటి? రాక్క. ఏం జరిగింది? ఏం జరగలేదు రా, చెప్తాను. ఈవిడ మా అక్క జయమ్మ. నమస్తే. నమస్కారం. చూడండి, ఆడపిల్లలు అర్ధరాత్రి వరకు ఇలా బజార్లు పెట్టి తిరగటం అంత మంచిది కాదు. ఏం జరిగిందండి? స్కూల్ ఫంక్షన్ నుంచి వస్తుంటే స్టూడెంట్స్ అల్లరి పెడుతుంటే మీరు నాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. లోపలికి నన్ను టీ తీసుకుంటారు కానీ. పొద్దుపోయింది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడే వస్తాగా? వస్తా జ్యోతి. అలాగే. భయమయంగా ఉంది. జయమ్మకి ఎస్ఐకి, ఎస్ఐకి జయమ్మకి ఏమిటి సంబంధం? ఆ కేసు సంబంధించిన మొత్తం మ్యాటర్ ఈ ఫైల్ ఉంది సార్. ఈ ఫైల్ కూడా అర్జెంట్ గా వెళ్ళాలి. ఇదేమో పంకజం, ఏమిటిదంతా వాయనమా? రాత్రి మిగిలిపోయిన పదార్థాలని పద్దెవుడు పెడితే వండండి కొడుకు పుడతాడు. ఏ స్వామివారు నాకు కూశాడా? చాలండి మీ ఆశయం. రాత్రి మీకోసం వండిన వంట రోజు భోజనానికి ఇంటికి రాకుండా అక్కడ ఇక్కడ తినడంలో మీ ఉద్దేశం? అదే అది. రాత్రి డిఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళాను. అవునవును, డిఎస్పీ గారింట్లో డిన్నర్కి వెళ్ళారు. నిన్న డిఎస్పీ గారింట్లో డిన్నర్, మొన్న కానిస్టేబుల్ ఇంట్లో కళ్యాణం, అంతకు ముందు మీ ఫ్రెండ్ కనిపిస్తే హోటల్ లో ఫోన్ చేశారు. ఏమండి, నా తెలియక అడుగుతాను, మీరు చెప్పేదంతా నిజమేనా? ఏమండి, ఈ రోజు నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినా, అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళినా, ఇంట్లో ఫోన్ చేయకపోయినా నా కోపం వచ్చేసింది. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ లేడీస్ ఇంతేనయ్య, వాళ్ళ గొడవ వాళ్ళదే, మన గొడవ పట్టించుకోరు. అవును సార్, చాలా కష్టం సార్. ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏమిటో. రెండు చోట్ల, రెండు చోట్ల నీకు తిక్క మరీ ఎక్కువైపోతుందయ్యా. అవును సార్. ఈ ఫైల్ చెప్పరా? ఆ రోజు ఆ షాప్ ముందుకు వెళ్ళేంత వరకు నాకు దొంగిలించాలని ధ్యాస లేదండి. మీ మీద ఎందుకు దోచుకున్నావు? ఆ షాప్ గడికి వెళ్ళగానే నా కుడికన్ను
టపి టపి మని కొట్టుకుందండి. ఏంటి కుడి కన్ను అదిరిందా? అంటే శుభసూచనం అన్నమాట. అనే కదండి, ఆ షాపులోకి సూటిగా ఎంటర్ అయిపోయాను. అంటే నీకు కూడా నాలాగే శకునాలు శాస్త్రాలంటే నమ్మకం అన్నమాట. సార్ 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 సార్, ఆవిడ అమెరికా ఒకటి ఎక్కట్లాగా దూసుకొచ్చేసాను సార్. నన్ను అడితేనే నేనని చెప్పాను సార్. ఎక్కడ కూడా అయ్యా బాబు, ఎక్కడ మా ఆయన ఎక్కడ ఎక్కడయ్యా? ఏ వర్జీ రాకముందు వాయించాలా? అడుక్కు తినే వాడికి లాటరీలో 5 లక్షలు తగిలాయట. అదృష్టవంతుడు. నేను ఒక టికెట్ కొనమంటే కొన్నాడా? అసలు వీణనేం లాభం? అదే నాకు సంబంధం ఇచ్చాడే ఆ ముసలాడు. లోపల తగ్గుతున్నాడు తల్లి, మమ్మల్ని లోపల తగ్గుంటాడా? ముందు వాడు పని చెప్తా. అడుక్కు తినేవాడికి లాటరీలో 5 లక్షలు తగిలిందట. మళ్ళీ మన మీదకి వస్తుందో శకునం? చూడు మారిపోదాం. శకునాలు పట్టుకోలేదు సార్. అదే పదండి సార్, పోదాం. చెప్పండి మెల్లగా. బాగా తగిలాయండి దెబ్బలు. పాపిస్తుదాన్ని ఒళ్ళు తెలియని అవసరంలో అలా చేశాను, నన్ను క్షమించండి. తాగొట్టు చెవులు మూడు అంటే ఇదే. ఇలా స్టేషన్ కి రాకు. నువ్వు కబురు పెట్టి కావాలంటే నేనే వస్తాను. ఉండండి, మీ పాదాలకు నమస్కారం చేసుకుంటాను. ఇదిగోండి మీ లాటికర్ర. పాపం మా ఎస్ఐ గారు ఏ ఊరు పారిపోయారు. వెరీ గుడ్, పర్వాలేదు బాబురావు, సిన్సియర్ గా నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఎవరు? మీరా? మీరా అంకుల్? నేనేనమ్మా, ఎస్ఐని, గిరిప్రసాద్ని. బాబురావు కోసం వచ్చాను, కాలు జారిపడ్డాను. అరే రే, బట్టలన్నీ బురదైపోయాయే, లోపలికి రండి అంకుల్. పర్వాలేదు, రండి, బట్టలు శుభ్రం చేసుకుని వెళ్తాను. పర్వాలేదమ్మా, రాత్రిపూట ఎవరు వచ్చారు? ఇంటికెళ్ళి మార్చుకుంటాను. అక్క పాప మొహమాట పడుతున్నట్టున్నారు. అబ్బే, పోలీసు వాళ్ళకి మొహమాటం అసలు ఉండకూడదండి. లోపలికి రండి. రండి అంకుల్, కమాన్. ఓకే ఓకే. మా ఎస్ఐ గారు బండి ఈవేళ అప్పుడు ఇక్కడ ఉందేమిటి? చాలా థ్యాంక్స్. లుంగి పొద్దునే బాబురా చేత పంపిస్తా. ఆ ప్యాంటు లేవు. వస్తా జ్యోతి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అర్ధరాత్రి వేళ మట్టిలో ఇంటికి వచ్చాడంటే? చెప్పలేమండి, మామూలుగా ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చి తెల్లారకు ముందు వెళ్ళిపోతారండి. అంటే మా ఎస్ఐ గారికి ఈ జయమ్మ రెండో ఫ్యామిలీ అన్నమాట. గురు తరిగిపోయా. ఎవరది? నేనేనండి బాబురావుని, నైట్ డ్యూటీ చేసి వస్తున్నాను. అవును, మీరు ఇంకా మేలుకునే ఉన్నారు, మీ వారికి రాలేదా? మావారు? ఓ, మావారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. అవునవును, ఇప్పుడే వచ్చి వెళ్ళారు. అదే వచ్చి వెళ్ళి ఉంటారని అనుకున్నాను. మీరు వెళ్ళి పడుకోండి, మీకేం భయం లేదు. నేను కాపలా ఉంటాగా. నమస్తే మేడం, గుడ్ నైట్ మేడం, వస్తా మేడం. నమస్తే మేడం, గుడ్ నైట్ మేడం, వస్తా మేడం. ఇదేం సరికొత్త పిలుపు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమిటమ్మా? కంప్లైంట్ ఇద్దామని వచ్చానండి. ఓహో, ఏం పోయింది? మా వారు. మీ వారు పోయారా? లేదండి, తప్పిపోయారు. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. ఓహో, అలాగా, కూర్చోండి, వివరాలు చెప్పండి. మీ వారి పేరు? వసంతరావు. వారికి నేను రెండో భార్యను. అంటే మొదటి భార్య పోయిందా? లేదు, బతికే ఉందండి. బతికే ఉందా? అంటే మిమ్మల్ని ఉంచుకున్నారా? అవునండి. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు ఆడదానివి? పైగా ఈ విషయం పబ్లిక్ గా చెప్పడానికి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చావా? వెళ్ళి వెళ్ళి. ఏ బాబురావు. సార్. ఏమిటయ్యా అది, ఏమిటి వస్తున్నావు? ఏం లేదు సార్, ఈవిడ రంకుమ గుడి ఇంటికి రావడం లేదు సార్, కంప్లైంట్ చేయడానికి వచ్చింది. అయితే కేసు రాసుకో. ఈ అరుపులు దేనికి? ఆవేశం సార్, ఆవేశం. కట్టుకున్న దాన్ని మోసం చేసే మగవాళ్ళంటే నాకు పిచ్చి కోపం. అయినా ఇంట్లో లక్షణంగా భార్యను పెట్టుకుని ఈ రెండో సెటప్ లేవు సార్, వాళ్ళని షూట్ చేసి మారేయాలి. స్టాపిక్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? అరే నీకెందుకు అయ్యా, రెండు కాబట్టి 20 సెటప్లు పెట్టుకుంటారు. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి. నోరు పూసుకుని కంప్లైంట్ రాసుకుని ఆవిడ పంపించే. నా మూడంతా పాడు చేశాం. పంప మురిగింది. అసలు గురుడికి రెండో సెటప్ ఉంది కదా, ఆ విషయంలో ఆ మాటే మర్చిపోయాను. ఇప్పుడే గురుడిని ఎలాగోలా కూల్ చేసి పరేయాలి. సారీ సార్, మీ సెంటిమెంట్స్, నమ్మకాలు, నిజాలు తెలియక ఏదేదో లాగేశాను. తొందరపడ్డాను సార్, క్షమించండి. ఇప్పుడు అర్థమైంది సార్, ప్రతి మనిషికి కనీసం ఇద్దరు పిల్లలైనా ఉండాలి, అది రూలు.
నీ అన్నది ఏమిటి, వీడి అనేది ఏమిటి, ఏమిటో ఈ బాబురావు? సార్ పిలిచారా? ఇంకో బాబురావు, నువ్వు నాకు బొత్తిగా అర్థం కావట్లేదయ్యా. నువ్వు చూడు, ఈ లుంగి తీసుకెళ్ళి అదే మీ ఓనరు జయమ్మ గారు ఆవిడకి ఇచ్చి నేను థ్యాంక్స్ చెప్పాను. అలాగే సార్. ఇదిగో ఆవిడతో ఎక్కువ మీటింగ్లు పెట్టకో, నా నచ్చదు. ఆ మాత్రం నాకు తెలియదా సార్, అంత ధైర్యమే నాకు. ఏమిటండి, రెండు రోజుల క్రిందట ఇవే సరుకులు ఇక్కడ కొన్నాను, అప్పుడే రేట్లు పెరిగిపోయా? ఈ రోజు నుంచి రేట్లు పెరిగాయి తల్లి, కావాలంటే పేపర్ చూసుకో. కొత్త రేట్లు అమల్లోకి రావడానికి ఇంకా 10 రోజులు పడతాయి, మర్యాదకు పాత రేట్లకి ఇవ్వండి. అంటే మీ ఉద్దేశం మేము ఎక్కువ రేట్లు సరుకులు అమ్ముతున్నామా? మాటలు తిన్నగా రాని, మర్యాదగా ఉండదు. ఏమిటయ్యా మర్యాద గిరియాద అని పొగరుగా మాట్లాడుతున్నావు, కంప్లైంట్ ఇవ్వంటావా? ఏమండి మీరు ఉండండి, నేను మాట్లాడుతున్నాను. ఏమండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మమ్మల్ని ఏం చేయమంటారు సార్? రేట్లు పెరిగాయండి, పాత రేటుకి ఏమంటే మేము వ్యాపారాలు చేయాలా వద్దా చెప్పండి సార్. చెయ్యాలి సార్, వ్యాపారం కూడా ఎవరితో ఎప్పుడు ఎలా చేయాలో అది కూడా తెలుసుకోండి ముందు. ఇలా రండి. ఆవిడెవరనుకుంటున్నారు, మన ఎస్ఐఆర్ లేరు, ఆయన సెకండ్ సెటప్. ఈ విషయం ఎస్ఐఆర్ తెలిసిందనుకోండి మీ షాపు ఆవిడేవండి. నీకు చేయండి. అలాగే తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి. అక్కర్లేదమ్మా, డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు అండి. నేను మాట్లాడుతున్నా కదా, అనండి. మర్చిపోయారు ఎస్ఐ గారు ఈ లుంగి మీకు ఇమ్మన్నారు. లుంగియా? థ్యాంక్స్ అండి. అవునండి, నేను తీసుకొస్తాను. అయ్యో రెండు సేవే ప్యాకెట్లు తీసుకోండి, తీసుకెళ్ళండి. అమ్మగారు, అమ్మగారు, అదే అమ్మగారు. అదేనండి మన అమ్మగారు. అయితే షాపింగ్ వచ్చారు, ఆ షాప్ వాడు మన అమ్మగారు అని తెలియక పిచ్చి పిచ్చిగా బాగుతుంటే ఆ షాప్ వాడు లెఫ్ట్. అదే సార్, ఆవకాయ పుస్తకం చదివాక అందులో ఎంత నూనె పోయాలో ఎంత కారం వేయాలో. ఏమండి సరుకులు అయిపోయి షాపింగ్ కి వెళ్తా, రెడీ అవ్వండి. అబ్బాయి వాళ్ళకి సెలవు దొరికింది, సరదాగా కాలక్షేపం చేద్దాం అనుకున్నా. సరే పదా, తప్పేదే ఉంది సార్? అమ్మగారు వెళ్ళిపోయారా సార్? మళ్ళీ అమ్మగారంటయ్యా సార్? ఆ షాప్ వాడిని దబాయి చేసి సరుకులు ఫ్రీగా ఇప్పించేశాను సార్. అబ్బా సరుకులు అంటాడు, అమ్మగారు అంటాడు, అమ్మగారి దగ్గర నుంచి ఆవకాయ దగ్గర పోతాడు, ఆవకాయ దగ్గర నుంచి అమ్మగారి దగ్గర వస్తాడు. నీకు బుర్ర ఉందటయ్యా? ఆ మాత్రం బుర్ర నాకు ఉంది సార్. ఏ విషయం ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలుసు సార్. వస్తా సార్. ఏంటవడయ్యా బాబు, ఈ మధ్య తిక్క మరీ ఎక్కువైపోయింది. అమ్మగారు సరుకులు. లేవయ్యా బాబు, సరుకులు కరుస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ సార్. మీ ఎస్ఐ ఎక్కడయ్యా? ఇంటికి వెళ్ళారు సార్. ఏ ఇంటికి వెళ్ళారో తెలియటం లేదు సార్. అంటే వెళ్ళింది ఆయన ఇంటికి కదా? ఆయన ఇంటికే సార్, కానీ నేను చెప్తున్నాను కదా. ఎవరయ్యా వెళ్ళంత, పెళ్లి వెళ్ళ? కాదు సార్, అమ్యూజ్మెంట్ పార్క్ లో చండాలమైన డాన్సులు చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసాను సార్. సరే నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఎస్ఐని రమ్మను. అలాగే సార్. ఎస్ఐ గారు అర్జెంట్ గా కావాలంటా, వెళ్ళి తీసురా. నేను ఇక్కడ హెడ్ని, నేను నీకు చెప్పాలి, వెళ్ళు. సార్ ఏం తీసుకుంటారు సార్? గుడ్, పైకి వస్తావయ్యా. అవును సార్. మర్యాదలు అవి బాగా తెలిసినాడు. ఎస్ సార్. ఇలారా, రెండు చికెన్ బిర్యానీ, ఓ ఫుల్ బాటిల్, 5 ప్యాకెట్ల సిగరెట్లు పట్రా. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు కావాలండి. అయ్యగారు కావాలండి, చాలా అర్జెంట్. అయ్యగారు, అయ్యగారు. ఏ అయ్యగారు? అదేనండి మన అయ్యగారు. మన అదేనండి మీ వారు? మా వారా? ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఇంకా ఇక్కడికి రాలేదంటే ఖచ్చితంగా అక్కడే ఉంటారు. అయ్యగారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. ఏమిటి అయోమయం అక్క? అదే అంత అయోమయంగా ఉంది. నువ్వు ఎస్ఐ వైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంది. బాగా మిగిలింది. కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు, అన్నం చల్లారిపోతుంది, భోజనం చేద్దురుగా. నిన్నేనయ్యా ఒకసారి తలుపు తీయించండి సార్, త్వరగారితో ఒక మాట చెప్పాలి. ఏయ్ ఆయనతో నీకేం పని? సార్ అటువంటి వారు కాదు. వాళ్ళ డాన్స్ చూసావా? చూశాను సార్, చాలా అసహ్యంగా అర్థనగరంగా. మరి నేను కూడా చూడాలి కదా సార్. మీరు సార్ చెల్లో పని చేయాలి. అలాగే సార్. ఏమిటో చెప్పు.
నీ మనసులో ఉందంత చెప్పేసి మీరందరూ వాళ్ళ దగ్గర తలా వాయిద్యం పట్టుకున్నా సార్. మన పోలీసులు పట్టుకోవాల్సిన అవ్యోగమో సార్. షాడ్ అప్, ముందు నేను సెపరేట్ చేయండి. ఎస్ సార్. రేపు వద్దు రేపు పేపర్ వచ్చేయాలకి పిల్లని పంపించేస్తలే. ఓకే బాగా జీపు. చిచి, ఇలాంటి ఆఫీసులు ఉండబట్టే ప్రజలకు మన మీద నమ్మకం గౌరవం లేకుండా పోయాయి. వీళ్ళందరినీ లోపల దూసేసి స్టేషన్ మొత్తం క్లీన్ చేయండి. అలాగే సార్. అరే మున్సిపాలిటీ చెత్తలాగా ఎంత ఖరాబ్ చేశారా బాబు. చీ చీ చీ
సార్ ఏమిటా ఏమైంది కొమ్మ మునిగిపోయి సార్ చూడండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివం పైన అధికార దుర్వినియోగంతో పాటు అనేక నేరారోపణలు వెలుగులోకి వచ్చిన కారణంగా అతని డ్యూటీ నుంచి తీసివేయడం జరిగింది కానీ అతను ఇంకా అతను పదవిలో ఉన్నానని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని అధికారికంగా తెలిసింది కాబట్టి ప్రజలపై ఫోటోలో వ్యక్తి గురించి అప్రమత్తంగా ఉండాలని అతని వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తెలియపరచాలని నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు వాట్ వీడిని డిస్మిస్ చేశారా మనకి మెసేజ్ కూడా రాలేదే వీడే మేనేజ్ చేస్తుంటారు సార్ ఎంత పని జరిగిపోయింది బాబురావు సార్ నిన్న జరిగిన సంఘటనకి చాలా బాధపడుతున్నామయ్యా పోలీస్ స్టేషన్లో క్లబ్ డ్యాన్స్లు తాగుడు చిచి నాకే అసహ్యంగా ఉంది పవిత్రమైన పోలీస్ స్టేషను నా నిస్సహాయత వల్ల కలుషితం అయిపోయింది అందుకు నైతికంగా బాధ్యుడు నేనే అంచేత నేను రాజీనామా చేస్తున్నాను సార్ ఒకసారి ఆలోచించండి సార్ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఈ లెటర్ తీసుకెళ్ళి ఎస్పీ గారికి అందజేయి సార్ 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 గుడ్ న్యూస్ సార్ ఏమిటయ్యా మీ రాజీనామాని డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మీ నీతిని నిజాయితీని క్రమశిక్షణని మెచ్చుకుంటూ జరిగిన దానికి క్షమిస్తూ తిరిగి మీకు ఆర్డర్స్ వేసా సార్ అయ్యో బాబోయ్ ఇది ఎక్కడ పరిశ్రమ బాబు అక్కడ ఆవిడ ఇక్కడ ఈవిడ ఇద్దరు కలుసుకుని మాట మాట కలుపుకుంటే మా ఎస్ఐ గారి పొజిషన్ బాబురావు గారు ఏమైందండి ఏమైంది ఎందుకలా వచ్చా ఏం లేదు సామాన్లు కింద పడితే ఇతను మీకు తెలుసా మీకు తెలుసా బాబురావు గారు ఏమైందండి ఎందుకు ఇంత కంగారు బాబురావు అయ్యగారు నిన్న ఏమైనా తిట్టారా అయ్యగారా అంటే మీరు చెప్తాను ఆవిడెవరో నీకు తెలుసా తెలుసా అండి తెలుసా ఆవిడ పెద్ద సోషల్ వర్కర్ అని చెప్పుకుంటూ ఉంటుంది కనిపిస్తే చాలు చందాలు డొనేషన్లు అని ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది మీరు ఫలానాలను తెలిస్తే చాలు 1000 రూపాయలు తక్కువ వసూలు చేయదు అదా నీ కంగారు నాకేం తెలుసు బాబురావు గారు పదండి పదండి వస్తున్నా పదండి అస్సలు సందిబద్ధం ఆవిడ మీ బంధువా మరి బంధువులా నా బంధ ఆవిడ పెళ్ళయింది పిల్లలు లేరు అప్పటి నుంచి మెంటల్ అయిపోయి ఈ షాపులు ఎంబడి తిరుగుతూ తన ఎస్ఐ గారి భార్యను మినిస్టర్ గారి చెల్లెలను చెప్పుకుంటూ తిరుగుతుంటుంది అయ్యో పాపం అలాగే మీరు షాపింగ్ చేస్తుండండి ఆవిడ పంపించేసి వస్తాను పాపం ఎంతైనా పేషెంట్ కదా చూడండి రండి ఆలస్యమైంది అయ్యగారు తిరుగుతారు వస్తా సార్ నమస్తే ఈ హడావుడిలో మనం పరిచయాలే చేసుకోలేదు నా పేరు పంకజం ఎస్ఐ గారి భార్యని మీరు నా పేరు జయ మీ వారు నాకింకా పెళ్లి కాలేదండి అలాగా మీరు మరోలా అనుకోకపోతే ఒక విషయం చెప్తానండి చెప్పండి ఇలా షాపులమ్మటా వీధులమ్మటా తిరుగుతూ చందాలు పోగు చేసుకోకపోతే హాయిగా ఏ బాబురావు లాంటి వాడినో పెళ్లి చేసుకోవచ్చు కదండి వస్తానండి పిచ్చి బాగా ముదిరిపోయింది ప్రాణం తోకొచ్చిందండి సరుకులు కొనేసారా ఇక బదండి ఇవాళ మా ఎస్ఐ గారు మంచి శిఖరం చూసి ఉంటారు అందుకని బతికిపోయారు అదేంటి అదే ఏం లేదండి రండి ఇవాళ షాప్ లో మీరు కనిపించకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని థ్యాంక్స్ అండి ఎందుకు థ్యాంక్స్ ఎందుకండి అది నా డ్యూటీ అయినా మీరు ఏమైనా పరాయి వాళ్ళా ఇవాళ మీరు చాలా కష్టపడిపోయారు కాబట్టి రాత్రి భోజనం మా ఇంట్లోనే ఓకే భోజనం ఏముందండి తెల్లారేసరికి అరిగిపోతుంది రాత్రి మీ వారు వచ్చినప్పుడు మంచి మూడ్ చూసి నా ప్రమోషన్ సంగతి కొంచెం చెప్తే మీ ప్రమోషన్ గురించి నేను చెప్పాలా అవునండి మీరే చెప్పాలి ఎవరితో అదే మా అయ్యగారితో అయ్యగారితోనా అదేనండి మన అయ్యగారితో మన అయ్యగారితోనా మీ వారితో మా వారితో మా వారితోనా అలాగేనండి కానీ మీ ప్రమోషన్ కి ఆయనకి ఏం సంబంధం ఉంది ఉందండి బయటికి కనపడపోయినా లోపల బోల్డ్ అని కనెక్షన్లు ఉంటాయి ఒక్క మాట మీరు చెప్పండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అలాగే తీసుకోండి నేను చెప్పిన సంగతి చెప్పారు కదండి రాత్రికి ఆయన వచ్చినప్పుడు చెప్తాలేండి రాత్రి ఒకసారి వచ్చి కూర్చోమంటారా వద్దండి నేనే చెప్తాను థ్యాంక్స్ అండి
ఇవాళ ఏం జరిగిందో తెలుసా? తెలుసు. ఈ రోజు నువ్వు మునక్కాళ్ళ పులుసు చేసావు, నేను బ్రహ్మాండంగా తింటున్నాను. సర్లేండి ఆశయాలు. ఆ బాబురావు లేడు? అదేనండి కానిస్టేబుల్ బాబురావు. మళ్ళీ ఏమైనా పిచ్చికోతలు కూర్చాడా? చెప్పు వేసి సస్పెండ్ చేసి పారేస్తాను. అదేం కాదండి, ఒక ఆడ మనిషితో సూపర్ మార్కెట్ కి వచ్చాడండి. ఆ అమ్మాయి పేరు జయమట, ఇంకా పెళ్లి కాలేదట. అలాగా? అంటే ప్రేమలో పడ్డాడు అన్నమాట. పెళ్లి చేస్తే పోలా? అబ్బాయి చాలా మంచి మనిషి అండి. అయ్యో నన్ను చూడగానే ఒకటే కంగారు ఆత్రం గోల. నా దగ్గరుండి సామాన్లు ఇప్పించి ఆటో దాకా వచ్చాడండి. చిల్లరేమని అడిగాడా? చిచ్చి పాపం, అదేం కాదండి. మనం అంటే అతనికి భక్తి గౌరవం, అలాంటి వాడికి మనం ఏమైనా సహాయం చేయాలండి. అతనికి ప్రమోషన్ ఇప్పించడానికి ఏదైనా అవకాశం ఉందేమో చూడకూడదండి. ఓహో అదే సంగతి, వాడి ప్రమోషన్ కోసం నిన్ను ప్లీజ్ చేశాడు అన్నమాట. సరే కానీ నువ్వు చెప్పావు కదా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమై బాబురావు, ఏమనుకున్నా? నీకు బురం లేవు. ఉందంటారా? ఎలా ఊహించారు? ఊహించడం ఏంటయ్యా? ఇంటా బయట అమ్మగారికి సేవలు చేస్తున్నట్టుగా చెప్పిందిలే. అది నా డ్యూటీ సార్. అమ్మగారు మీకెంతో నాకంతే సార్. మీరు నాకెంతో అమ్మగారు కూడా నాకంతే. సో కన్ఫ్యూషన్ నువ్వును. పైగా నీకు ప్రమోషన్ ఇప్పించమని ఆవిడగారు ఆర్డర్స్ చెప్పారన్నమాట. థ్యాంక్ యూ సార్. సంతోషపడకు, అమ్మగారు చెప్పింది కనుక చూద్దాం. ఎలా ఉందక్క? తలనొప్పి కాస్త తగ్గింది కానీ వికారంగా ఉంది. నమస్కారం అండి, తీసుకోండి. ఏదో నా సంతోషం కొద్ది. ఏంటి ప్రమోషన్ వచ్చిందా? వస్తుందండి, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. అమ్మగారు స్వయంగా అయ్యగారితో చెప్తే రాకేం చేస్తుందండి. తీసుకోండి. మీ ప్రమోషన్ గురించి అయ్యగారికి నేను చెప్పానా? అంతేనండి, గొప్ప గొప్ప వాళ్ళు మంచి పనులు చేసి ఇట్టే మర్చిపోతారు. తీసుకోండి. ఏమైందండి అక్క? అక్క ఒంట్లో బాగాలేదండి, ఒకటే డోకులు. నాకేదో భయంగా ఉందండి. దీనికి సంతోషించాలి కానీ నువ్వు చిన్నపిల్లవే, నీకేం తెలీదు. వీళ్ళు అక్కడ జాతర చూసుకో, వీళ్ళు డాక్టర్ని పంపిస్తాను. అయ్య గారు కలిసి ఇక్కడైనా తండ్రి కాబోతున్నారు అన్నమాట. ఈ విషయం మీకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో. వస్తున్నా సార్. ఎందుకు మీరు నోరు తెరవండి సార్, ఇది నోట్లో వేసుకోండి. వెరీ హ్యాపీ న్యూస్ సార్, మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? చిచ్చి నిజమే. నిన్నటంటే అలా సిగ్గుపడకండి సార్, నిజమే సార్. అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు. అమ్మగారి దగ్గర లేడీ డాక్టర్ పంపించి నేను ఇలా పరిగెత్తుకు వచ్చాను. ఇదిగో హెడ్ ఈ స్వీట్స్ అందరికి మంచి పెట్టవయ్యా. మంచి పెట్టు. ఇదిగో బాబురావు, ఎంత చల్లటి కబురు చెప్పావయ్యా. ఇన్నాళ్ళు దాని వ్రతాలు పూజలు ఫలించాయన్నమాట. నేను వెంటనే వెళ్ళి దాని కంగారు చెప్పాలి. ఇదిగో పంకజం. పంకజం కొంప మునిగింది. ఈయన ఈ అన్నమాట సార్. ఏంటి ఇద్దరు కంగారు కొంపలు అంటుపోతున్నట్టు? ఏమిటి సార్, ఏమైంది? అమ్మగారికి కడుపు అయిందిలే. అయ్యో పాపం, అయ్యగారికి తెలీదా? చంపేస్తానరే, అపార్థాలు లాగామంటే 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి తండ్రి కాబోతున్నారు, అది సంగతే. అలాగా సార్? ఎస్ఐ గారు తండ్రి కాబోతున్నారు కాబట్టి సంతోషంగా మమ్మల్ని క్షమించి వదిలేయండి సార్. ఏరా గాంధీ జయంతి ఇది ఒకేలా కనపడుతుందా నీకు? లోపలేసి మక్కలు ఎరగొట్టగలం. పంకజం, పంకజం ఏమి నువ్వు చేస్తున్న పని? నీకేమో బుద్ధి ఉందా? ఇదిగో ఏమైందని? ఏమిటా కంగారు? కంగారా, నీకు ఎలా కనిపిస్తుంది? నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని తెలీదు. ఇలాంటి పనులు చేయకూడదా? ఏ ఏనా అంటే నా నోటితో నాతో చెప్పించాలనే. ఆయన ఇన్నాళ్ళు నాతో చెప్పలేదే. ఏ విషయం గురించి మీరు అంటున్నది? తెలిసింది లేవా? అవును వాంతులు దిగాయా, పద డాక్టర్ కలదాం. వాంతులా? నాక ఎవరా మాట చెప్పింది? ఇదిగో ఇదే నా నచ్చింది. నేను మంచి మూడ్లో వస్తే నువ్వు మూత్ర సరసం చేస్తావు. నువ్వు తల్లి కాబోతున్నావని బాబురావు నాతో చెప్పాడు. ఏమండి నీకేమైనా బుద్ధి ఉందా? నేను తల్లిని కాబోతున్నానని బాబురావు చెప్పడం ఏమిటండి? అబ్బాయి అది కాదు, నువ్వు వాంతులు చేసుకుంటాను వాడు చెప్పాడు నాతో. అంత అబద్ధం, నాకు వాంతులు కాదు కదా, కనీసం వికారం కూడా లేదు. నిజమా? పచ్చి నిజం. మరి అయితే ఆ పక్షిగాడు ఎందుకు అలా కూర్చాడు? ఇవాళ ఏప్రిల్ 1 కదా, సరదాగా మిమ్మల్ని ఫూలింగ్ చేసి ఉంటాడు. రాస్కల్, నన్ను వాడి పై ఆఫీసర్ ని ఫూలింగ్ చేస్తాడా? వాడు అంతు తేల్చే వరకు నేను నిద్రపోను. సార్, సార్ వచ్చావా? మీరు ఇంటికి వచ్చారా? నీ పై ఆఫీసర్ ని ఏప్రిల్ ఫూల్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను మిమ్మల్ని ఫూల్ చేయలేదు సార్. అయ్యగారిని ఫూల్ చేయాలనుకుంటే మాత్రం నా గురించి చెప్తావా? నీకు బుద్ధి లేదు? అయ్యో మీరు అపార్థం చేస్తున్నారు సార్. మీరు అలా బయటకు వస్తే అసలు విషయం చెప్పేస్తాను. ఇక్కడే చెప్పవయ్యా. అంత రహస్యం ఏం లేదు, ఇక్కడే చెప్పు. సార్ నేను చెప్పింది నిజమే సార్. నిజమా? నీ వాంతులు చేయడం నువ్వు చూసావా? అయ్యో వాంతులు చేసుకుంది మీరు కాదండి. ఇది కదా మరెవరు? అమ్మగారు ఎవరండి? అదే అడుగుతుంది. ఏ అమ్మగారయ్యా? అమ్మగారు సార్. ఏ అమ్మగారు అండి? అబ్బాను ఉండవే. ఏ అమ్మగారు? అబ్బాబో, ఇద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తారు. పదండి సార్ పోదాం. ఎక్కడికండి? అవును ఎక్కడికి? అక్కడికి. ఎక్కడికండి? అబ్బా ఎక్కడికయ్యా? అదే అక్కడికి సార్. అక్కడికండి? ఎక్కడికండి? నేను వస్తా సార్. ఆగు, నాకేదో అనుమానంగా ఉంది. జరిగింది జరిగినట్టు చెప్పు, లేకపోతే ఇప్పుడే సస్పెండ్ చేసి పారేస్తాను. సరే సార్.
చెప్పేమంటారా? చెప్పవయ్యా. చెప్పు. ఏమిటో మిటకరింపు చూపులు చెప్పు. త్వరగా తట్టుకుని చెప్పే. సర్లేండి పాపం, మీరు మాత్రం ఎలా దాస్తారు ఈ విషయం? ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా. వాంతులు చేసుకుంది ఈ అమ్మగారు కదండి. ఆ అమ్మగారు ఎవరండి? ఎవరు అది? అయ్యో, నన్ను మోసం చేశారు కదండి. ఇక్కడ రాత్రులు భోజనానికి రావడం లేదంటే అక్కడ భోజనం చేసి వస్తున్నారు అన్నమాట. అక్కడ భోజనం వాంతులు చేసుకుంటామండి. ఏమండి, వ్రతాలు ఇక్కడ చేస్తుంటే వాంతులు అక్కడ అవడం ఏమిటండి? ఏమయ్యా బాబురావు, నువ్వే చెప్పవయ్యా, న్యాయం చెప్పవయ్యా. అతను అనవసరంగా కంగారు పడిపోతున్నాడమ్మా, జస్ట్ అజీత్ డోకులంతే. అమ్మయ్యా, ఆ బాబురావు నన్ను భయపెట్టేశాడక్క. నిన్ను నన్నే కాదమ్మా, మీ బావగారిని కూడా తీసుకొస్తానని వెళ్ళాడు. బావగారా? ఎవరి గురించి మీరు మాట్లాడేది? అదే మీ వారి గురించే. మా వారా? ఆయన ఎవరు? నేనేనని విడుద్దేశం. ఈ గొడవంతటి కారణం వీడేనమ్మా. మీరా? నేనేనమ్మా, ఇది నా భార్య పంకజం. పంకజం, ఈవెంట్ నేను మొదటిసారి ఈ అమ్మాయి రాత్రిపడి వస్తుంటే తీసుకొచ్చి డ్రాప్ చేసినప్పుడు చూసా. ఆ తర్వాత బాబురావు గురించి వచ్చినప్పుడు ఒకసారి చూసా. అంతే మా పరిచయం. కావాలంటే నోడు. ఏం జరిగిందండి? వద్దులేమ్మా, జరిగింది నోటితో చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. నువ్వు నా చెల్లెలతో సమానం. అలాంటిది వీడు. క్షమించండి సార్, తప్పైపోయింది. క్షమించడమా? నిన్న అయినా ఊహించుకునే రోగం ఏమిటంట? అందుకేనా ఆ షాప్ దగ్గర అంత కంగారు పడ్డావు? ఏమండి, మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా వీడికి గట్టి శిక్ష వేయించండి. అవునవును, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళు ఎంత నిజాయితీగా సర్వీస్ చేసినా మా డిపార్ట్మెంట్ గుర్తింపు గౌరవం రావట్లేదు. వీడికి శిక్ష పడాల్సిందే. ఇంకా చూస్తామంటాయా? వీళ్ళని ఊతో దూకో. అది మీలాగా పౌర్చ ఉండే వాళ్ళు చేసే పనండి. మా బా చెప్పారు, ఇలాంటి వాళ్ళు అందరిని చంపుకు తింటారు కానీ వీళ్ళు చావరు. డబ్బులు ఇస్తే దూకుతాడేమో అడగండి. ఆపండి, నేను పౌర్షం లేని వాడిని, అందరిని చంపుకు తినేవాడిని, చావడానికి కూడా లంచవాడి కావండి కదా. చూడండి. ఏమండి, నిజంగా దూకుతాడేమో, ఆపండి. అంత ధైర్యం వాడికి ఎక్కడదలే. నొక్కే కొద్ది నీళ్లు వస్తున్నాయి, నూతో నీళ్ళని తాగినట్టున్నాడు. అమ్మయ్య, అరికాళ్ళు కాస్త వెచ్చపడ్డాయి, ప్రాణానికి ఇంకేం భయం లేదు. ఇంత పని చేస్తాడనుకోలేదు, ఇంకా నయం సావలేదు, నా ఉద్యోగం కాస్త ఊడిపోయేది. బాబురావు, బాబురావు లేవయ్యా. ఏమండి, ఓ 10 రూపాయలు జేబులో పెట్టండి, లేవుస్తాడేమో. అబ్బాను ఉండవే. బాబురావు, బాబురావు లేవయ్యా, కదిలేరు. ఇంకేం కాలేదయ్యా, తెచ్చుకొచ్చు లేదు. లేదు, ఇంకా బ్రతికే ఉన్నావు. నన్ను క్షమించండి, ఇచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మీ గురించి చెడుగా అనుకున్నాను. ఆవిడ అరగంట నుంచి నీ పాదాలు రుద్ది రుద్ది నిన్ను బతికించిందయ్యా. అలాంటి మంచి మనిషి గురించి ఇంత నీచిగా ఊహించుకుంటావా? తప్పైపోయిందండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అలా అన్నా బాగుంది, నేను చెప్పినట్టు చేయి. చెప్పండి సార్. చూడమ్మా, మగవాడు మంచివాడు కాకపోయినా చెడ్డవాడు కాకుండా ఉంటే చాలు. బాబురావు మంచివాడని చెప్పలేను కానీ చెడ్డవాడు మాత్రం కాదు. అవునండి, మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒంటరిగా ఇంకా ఎంతకాలం ఉంటారు చెప్పండి. ఏమిటి మీరు అంటున్నది? ఏమీ లేదమ్మా, నీ అన్నయ్య లాంటి వాడిని చెప్తున్నాను, విను. ఎన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోపోవడానికి కారణాలు ఏమిటో తెలియకపోయినా అలా ఉంటాం తప్పంటాను. మగవాడి సహచర్యం లేకపోతే ఆడదాని జీవితానికి అందము రాణింపు ఉండవు. నా మాట విని ఈ బాబురావుని పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే పెళ్లి కొడుకు రెడీ, మరి పెళ్లి కూతురు మాట ఏమిటో? మా అక్క కూడా రెడీ. జ్యోతి ఆలోచించకమ్మా, నేను చెప్తున్నాగా. నువ్వు శుభం, ఇద్దరు ఓకే అన్నారు. ఇంకా కలిసి దీనికి వాయించండి మేడలు. Yeah.
చాలా రోజులు ఏం కలిసి లోపలికి వచ్చి కూర్చోండి. బాబురావు నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, ఆర్డర్స్ కూడా వచ్చాయి. నిజంగానా? అవునయ్యా, ఆ సంగతి చెద్దామనే ఇలా వచ్చాం. నీ పనులను పూర్తి చేసుకుని స్టేషన్కి వచ్చే రిపోర్ట్ తయారు చేద్దాం. అలాగే సార్. పంకజం బయలుదేరు. ఏంటి ఇందాక నుంచి తుపాకీ తుడుస్తూనే ఉన్నాం. ఏంటి బాబురావు, ఇవాళనే సరిగ్గా టైంకి రావచ్చు కదా, రోజు లేటేనా? ఆ కొత్త సార్ వచ్చాడు, వెళ్ళి కనిపించావా? ఇంకా వెళ్ళలేదు సార్. ఇంకా వెళ్ళలేదా? వెళ్ళి నమస్కారం పెట్టి రావయ్యా. ఆయన అసలు రూల్స్ ప్రకారం పోయే మనిషి, చాలా స్ట్రిక్ట్, దెబ్బైపోతావు. అలాగే సార్. ఓ ఫైవ్ ఉంటాయి అండి, దాన్ని టిఫిన్ చేసి వెళ్ళి చూసేస్తాను. ఏంటి అసైన్ చూసి రమ్మంటే నాకు 5 రూపాయలు పెనాల్టీయా? నువ్వు వెళ్ళకర్లేదు, ఇక్కడే ఉండు. అయితే థ్యాంక్స్ సార్, వస్తాను సార్. దేనికి ఏడుస్తున్నా? తెలియదండి. కొన్ని మమ్మీ దేనికి ఏడుస్తుంది? అది తెలియదండి. ఆటోలే పని చేస్తే ఆటోమేటిక్ గా నేను అదే పని చేస్తానండి. మమ్మీ ఏమైంది, దేనికి ఏడుస్తున్నా? కళ్ళు వచ్చిందిరా, మీ నాన్నగారు నాకు విడాకులు ఇచ్చి ఇంకో దాంతో కాపురం చేస్తున్నట్టు. నాకు అదే కళ వచ్చిందండి. నన్నేమో ఆ ఇంట్లో కాపల పెట్టారండి, ఆవిడకి ఇద్దరు కవల పిల్లలండి. మమ్మీ ఏమిటి ఇదంతా? ఇదంతా నీ చేదస్తం అంతేనంటావా? నా కాలేజ్ టైం అయింది, ఈ రోజు లిస్ట్ కడతారు, అక్కడ నాకు సీట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. మీ నాన్నగారు రూల్స్ ప్రకారం పోయే మనిషి కాబట్టి నీ కాలేజ్ సీట్ దొరకడం కూడా ఇంత కష్టమైంది. ఇదేం కో ఎస్ఏ గారు అయితేనా? ప్రిన్సిపాల్ ని మట్టి గెలిపించేవారు. నువ్వు పని చూసుకో. ఒరే అయ్యగారిని స్నానానికి రమ్మని చెప్పు. అలాగే మేడం. అన్నం తింటున్నా గడి తింటున్నావురా నువ్వు? ఈ విషయం చెప్పడానికి నక్సలైట్లు ఇంటి చుట్టూ స్టెన్ గన్లు పుచ్చుకు తిరుగుతున్నారండి, అన్నంత బిల్ అప్పిస్తావేటి? నిలబెడి బా. అలాగే సార్. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం చోటలు కాలిపోతున్నాయి కదా, ఏం నీళ్ళు అలాగే ఉంచేమంటారు? అసలు నేను పెట్టమంటారా? రెండు పెట్ట. నా కొడుకు కొంచెం బిగ్గరగా మాట్లాడటం నేర్చుకోరా. నా కోసమా? నీ పేరేంటి? ఇల్లు. అబ్బూ ఇల్లా, ఏదొకసారి గిల్లు. ఒక్కసారన్న గిల్లకపోతే నా సంతోషం కంట్రోల్ అవుతూ గిల్లు 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 గిల్లు. అబ్బూ ఇల్లు. ఏం కావాలి? మా డిఎస్పి దొరగారు మీ ఎస్ఐ దొరగారి దగ్గరికి వెళ్ళమన్నారు. పైనా ఓ ఇక్కడ బోల్డ్ ఎంత ఉంది, నీకు రెచ్చే ఉండదు. ఎవర్రా అమ్మాయి? జిల్లండి. నమస్కారం. నమస్తే. పని కోసమనే డిఎస్పి దొరగారు మన ఇంటికి పంపారు. పైనా ఏం పని చేస్తే? ఏదో ఒక పని మనకు చేతనేది మనం చేద్దాం, పాపం ఆడకూతురు కదా. సార్ మై ప్రతిదానికి మన మన అని బహువచనం పలకు, పళ్ళు రాల కొడతా. అవును, నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదండి. కాలేదా? నువ్వే సిగ్గుపడకు, మేము ఉన్నాంగా సార్. ఇంకా కాలేదా సార్? అలా ధనుర్వాదం వచ్చిన వాళ్ళగా మెలికెళ్ళి తిరిగిపోతున్నావు, చెప్పు తీసుకు కొడతా. బాబా తీసుకెళ్ళి అమ్మగారి పరిచయం చేయి, మళ్ళీ పెట్టుకోమనో డిఎస్పి గారు రికమెండేషన్ చెప్పు. అలాగే సార్. ఇక్కడ ఉండి ఇప్పుడు వస్తా. మామూలుగా వెళ్ళొచ్చు కదా, సినిమాలో హీరోలాగా డ్యూయెట్లు పాడుకుంటూ వెళ్తున్నావు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించబోక, లాకప్పులు పెట్టి కాళ్ళు చేతులు ఎరగొడతా. పొలాలకే కొంగు కనపడితే చాలు, వానపాములకు మెలికెళ్ళి తిరిగిపోతాడు. సార్ 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 సార్, ఎస్ఐ గారు కలిసి పోదామని. నేనే ఆ ఎస్ఐని. నమస్తే సార్, నా పేరు బాబురావు సార్, మన స్టేషన్లో కార్యక్రమం గా పనిచేస్తున్నాను. కనపడతానే ఉంది, ఏం పని మీద వచ్చా? సార్ కొత్తగా వచ్చారని తెలుసుకుని ఒక నమస్కారం పెట్టుకుని పోదామని. ఇదేమన్నా శివాలయం అనుకుంటున్నావా? పళ్ళు ఫలాలు పట్టుకొచ్చావు నమస్కారం పెట్టుకోవడానికి, పళ్ళు రాలిపోతాయి. 10 రూపాయలు పెట్టుకున్నాను సార్. నీ పై అధికారితో నానా చాకరీ చేయడం నీకు అలవాటేమో కానీ నా కింద వాళ్ళతో నా సొంత పనులు చేయించుకోవడం నాకు అసలు అలవాట్లేదు. మాట్లాడబోక. నీ డ్యూటీ స్టేషన్ లో, నువ్వు సేవ చేయాల్సింది పబ్లిక్ కి. వెళ్ళి స్టేషన్ లో ఉండు, నేను వెనకాల వస్తా. నేను
సింహము గర్జించును, పులి గాండ్రించును, గాడిద వాండ్ర పెట్టును, పక్షులు కూయెను, నాన గొరక పెట్టును. ఏయ్, నేను బుద్ధిగా లెసన్స్ చదువుకోమని చెప్పానా? చెప్పావు. ఆ గొరక చూడు, గోడ్స్ బ్యాండ్ మాతలాగా ఎలా చదువుకున్నది. ఏమండి ఏమండి, తెల్లారింది లేవండి. లేస్తారే ఉండు. కొత్త ఎస్ఐ గారు వచ్చారు, వేళ కటెండ్ అవ్వకపోతే కేకలు వేస్తారని మీరేగా చెప్పారు. వేశాడు వాడు ఆప్టాల్ ఎస్ఐ, నేను కానిస్టేబుల్ ని. గొప్ప జోక్ చేశారు కానీ లేవండి లేవండి. అబ్బా, నువ్వు వెళ్ళి పని చూసుకోపో, నేను లా అండ్ ఆర్డర్ గురించి కొంచెం ఆలోచించాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. అబ్బా, మిమ్మల్ని నిద్ర లేపడం మానవ మాతృడి వల్ల కాదు. రాన్ రాన్ బద్దకం ఎక్కువైపోతుంది. మమ్మీ డాడీని ఎలా నిద్ర లేపాలో నాకు బాగా తెలుసు. మా నాన్నే, నువ్వు వెళ్ళి లేవు బాబు, వెళ్ళి. డాడీ, రాత్రి సేట్ చమల్లాల్ గారి షాప్ లో దొంగలు పడ్డారట. సేట్ గారు నీతో మాట్లాడడానికి వచ్చారు, వెళ్ళిపోమని చెప్పనా? సేట్ చమల్లాల్ గారి షాప్ లో దొంగతనమా? బంగారం అంటికిస్తారా? వెళ్ళిపోమని చెప్తావా? ఎక్కడ సేట్? అదిగో బయట ఉన్నారు. సేట్ ఎక్కడ? సేట్ కనిపించలే. ఏంట్రా సేట్? సేట్ ఎక్కడ? చూసావు మమ్మీ, నా ట్రిక్ ఎలా పనిచేసిందా? ట్రిక్? అంటే అంత ఉట్టిదే అనమాట. రాస్కెల్, అలా ట్రోల్ కొట్టుకుని ఎక్కడ ట్రోల్ పెడతావా? అల్లి బిల్లి పాటే పాడై, అల్లా తప్పాటే ఆడై, లల్లాలే హల్లో అనే ఉల్లాసాలలు. మా నాన్నే రాజం తీస్తే బల్లా దూరు బాలు గారు, మా అన్నే చెప్పి అల్లి బిల్లి పాటే పాడై, అల్లా తప్పాటే ఆడై, కళ్ళ బిల్లి వేషాలేసి శివారేమ చిల్లర మగుడు, పిల్లు పీకి పందిరి వేసి అబ్బాయేమ అల్లరి కొడుకు. పంచాల బులుపు పంచాలి, వలపు పంచాలి శ్రీమతి, కళాశాలు ముసిరే చలి కొసరే తొలి సంగతి. వయసు మారాల వరస మారాల సరస నేతాల నీటికి, మరి ఇంత చరణా అది కరుణా శ్రీవారికి. గమనించా మీ చాటు మాటు మాటలన్ని కరుణించి, మీ చాటు గల్లనా ముద్దులకు చిల్లర మగుడు, పిల్లి పీకి పందిరి వేసి అబ్బాయేమో అల్లరి కొడుకు. అల్లి బిల్లి పాటే పాడై, అల్లా తప్పాటే ఆడై, లల్లాయిలే హల్లోనే ఉల్లాసాలలు. మా నాన్నే డాక్టర్ తీస్తే బల్లా దూరు బాలు గారు, మా అమ్మే చెప్పే వేసి తీసి కట్టు సినిమా స్టార్. మొగలి పూ వంటి మగుడి ముద్దంత కొడుకుతో పంచు శ్రీమతి, రాగాలు బంద గోవింద సాకే గతి. మగుడి మారాలు కొడుకు గారాలు పగలు రే అయిన ఘాటుగా, కట్టాలి.
కాసేపు ఆ పని ఆపేయండి. ఏంటయ్యా? బజార్ లో జ్యోతిష్యుని చూశాను, వాడి మొహం చూసి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. మీకు కూడా చూపిద్దాం తీసుకొచ్చాను. ఏయ్ రావయ్యా, చెప్పి. అలాగే, ఇదేనా ఫేస్? లేదు, ఇంటి దగ్గర ఇంకోటి దాచి పెట్టుకొచ్చా. సార్ ఫీలింగ్ మార్చండి, లేకపోతే జాతకమే మారిపోతుంది. కాస్త నవ్వండి, అది ఒరిజినల్ ఫేస్. ఆహా, ఓహో, అందంగా ఉంది మొహం, విశాలంగా ఉంది. అంటే హృదయం కూడా విశాలం. ఏకపత్ని వ్రతుడు, కేవలం భార్యనే తప్ప పరాయి స్త్రీని కన్నెత్తైనా చూడడు. నీతికి నిజాయితీకి ప్రాణాలిచ్చే రకం. ఇంకా తప్పదు బాబురావు. సార్ ఎంత గొప్పగా చెప్పాడయ్యా, అసలు నేనింత గొప్ప నాకు కూడా తెలీదు. అదే సార్ జ్యోతిష్యులో ఉన్న మన మన గొప్ప మనకు తెలీదు. చూడు, దీని వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ చెప్పినవన్నీ తూచా తప్పకుండా అన్ని మీ అమ్మగారికి చెప్పించు. ఈ దెబ్బతో మన లెవెల్ ఏంటో మీ అమ్మగారు తెలుసుకోవాలి. అలాగే సార్. రావయ్యా. వస్తున్నానండి. నమస్కారం అమ్మా, వీరే మా ఎస్ఐ గారి భార్య. నమస్కారం. గొప్ప జ్యోతిష్యుడు అయ్య గారు పంపించారు. చెప్పవయ్యా, నీకు తెలిసినంత కరగడం చెప్పేసి. అలాగేనండి అమ్మగారు, మీరెంతో అదృష్టవంతులమ్మా. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మీకు భర్తగా లభించాడు. పరాయి స్త్రీని పావులాగా, సొంత భార్యని స్వీట్ ప్యాకెట్ గా భావించే ఉత్తముడమ్మా మీ భర్త. చేస్తున్నది పోలీసు ఉద్యోగమే అయినా మనిషి మాత్రం మహా గొప్పవాడమ్మా. ఆపు బాబురావు, నువ్వు బయటికి వెళ్ళి నుంచో. అలాగేనమ్మా. నువ్వు లోపలికి రా. ఇదంతా చెప్పమని ఎంత ఇచ్చారు? ఇంకా ఇవ్వలేదమ్మా, ఇస్తారేమో. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? ఇదిగో ఇది తీసుకొని ఉన్నది ఉన్నట్టు చెప్పు. అయ్యగారికి ఆ బలహీనత బాగా ఉంది కదూ. నిజం చెప్పు, నాకంతా తెలుసులే. ఇదేదో మౌరు పెళ్ళాల గొడవలా ఉంది. పొద్దున్నే పోలీసులతో పేచి దేనికి, ఏదో ఒకటి చెప్పేసి ఇక్కడి నుంచి త్వరగా ఎగిరిపోవటం లేవు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అదేనమ్మా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీ అనుమానం నిజమే, అయ్యగారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనో ఇంటి పైన రెండో కంటికి తెలియకుండా ఇంకో ఫ్యామిలీని పెట్టుకోగల సమర్థుడు మీ భర్త. చిలకని తీసుకున్నారా? ఆయన మీ దగ్గర డబ్బులు ఎందుకు అడిగారు? మీరేమైనా అప్పున్నారా? పోలీసోడికి మామూలు మనుషులంతా అప్పున్నట్లేనమ్మా. ఆ ఎస్ఐ గారి పెళ్ళ ఇచ్చిన డబ్బులు లాక్కుని, పైగా నేను మామూలు ఇవ్వకపోతే బొక్కలో తెయిస్తానని బెదిరించి డబ్బిచ్చి తీసుకెళ్లమని నా చిలకని తీసుకెళ్లారమ్మా. ఆలస్యం అయితే నా చిలకని అమ్మేసుకోగలరు. కాస్త చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నేను అలాగే మాట్లాడతాను, కానీ మీరు వెళ్ళరండి. అలాగేనమ్మా. కానీ తల్లి, నా చేతిలో చిలక లేకపోతే చిల్లి గవ్వకు కూడా పనికిరానమ్మా. నా పెళ్ళం బిడ్డలు వీధిన పడాల్సిందే. అలాంటి బికారి విధవల పొట్టలు కొట్టద్దని చెప్పమ్మా. తల్లి తల్లి, మహాలక్ష్మిలా ఉంది. ఆ చిల్లర మొగుడు ఈవిడి కట్ట తగలడ్డాడు. జయ, ఇదిగో యాపిల్స్. ఏమిటా పని? యాపిల్స్ తినడానికి, బంతులా విసురుకోవడానికి కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో తింటే అది బలం, కక్కుర్తి డబ్బుతో అమృతం కొనుక్కుని తాగినా అది విషమే అవుతుంది. ఏమిటా నీ ఉద్దేశం? నా సంపాదన కష్టార్జితం కదా? అవును పాప, చాలా కష్టజీవి కదూ. కేసుల్ని పట్టుకోవాలి, బెదిరించాలి, ఉచ్చం నించం లేకుండా వాడి చేతులు ఏది ఉంటే అది లాక్కోవాలి. ఎంత కష్టమో మరి. ఆ చిరక చూసేవాడు ఏమన్నా వచ్చాడా? అందుకా మన ఇంటి అడ్రస్ అడిగింది. వాడి సంగతి రేపు చెప్తా. ఏం చెప్తారండి, ఏం చెప్తారు? అసలైనా మీకు నీతిగా నిజాయితీగా బతకడం తెలీదా? ఇష్టం లేదా? కాకి బట్టలు వేసుకుని కాపాడాల్సిన మీరే జనాన్ని కసాయి వాళ్ళ కాల్చుకుని తింటారా? రోషం అభిమానం లేకుండా దారి దోపి దొంగలు దోచుకుంటారా? ఇదేనా మీ ఉద్యోగం? నీతి నిజాయితీలు ఒక పోలీసులకే కాదు, అందరికీ కావాలి. వాళ్ళు ఇచ్చే జీతంతో నిజాయితీగా బతకాలంటే ఒక పూటే తింటాం, రెండో పూట ముష్టెత్తుకోవాలి. ఎన్ని పూట్లు తిన్నామన్నది కాదండి ముఖ్యం, ఎంత గౌరవంగా బ్రతికామన్నది ముఖ్యం. వాణ్ణి వీణ్ణి పీడించుకుని తింటే మనకేం జయం కలుగుతుంది చెప్పండి? అబ్బా జయ, ఆపు నీ దండకం. ఇప్పుడు రోజులు మారిపోయాయి. పెద్దానికి డబ్బు 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 కావాలి. ఎలా సంపాదించామన్నది కాదు ముఖ్యం, ఎంత సంపాదించామన్నదే కావాలి. పొరపాటు పడుతున్నారు. ఎంత సంపాదించామన్నది కాదు ముఖ్యం, ఎలా సంపాదించామన్నదే ముఖ్యం. సరే సరే, ఆకలి అవుతుంది, భోజనం చేద్దాం.
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. మన పెళ్ళైన ఇన్నేళ్లలో నాకు ఇది కావాలి అది కావాలని ఏనాడు మిమ్మల్ని అడగలేదు. కానీ మీరు నీతిగా నిజాయితీగా ఉండాలని, నేను ఫలాన్ వారి భార్య అని గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలన్నదే నా కోరిక. సరే సరే, ఇవాళ నుంచి అపరసత్యారుచంద్రులాగా రుద్రాక్షమాల మెళ్ళ వేసుకుని జపం చేస్తూ కూర్చుంటా, సరేనా? ఎగతాళిగా మాట్లాడకండి, ఇప్పుడే చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైతే పరిణామాలు ఎలా ఉంటాయో నేను చెప్పలేను. తర్వాత మీ ఇష్టం. అమ్మ విసిరేసిన యాపిల్స్ గుమ్మంలో ఉన్నాయి, వెళ్ళి తీసురా. మమ్మీ, అమ్మో 9 అయింది, చవితి వెయిట్ చేస్తుండేమో. ఎక్కడికి రా, బయలుదేరావు? కాలేజీకి మమ్మీ, అదే స్పెషల్ క్లాసులు ఉన్నాయి నాన్నగా. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, ఇంటి పట్టిన కూర్చొని చదువుకోమన్నానా? అవునవును అన్నావు, గుర్తుంది. కానీ మమ్మీ అటు చూడు. నిచ్చిన పాడైపోయి విరిగిపోయినట్టుంది, బయటికి తీసుకెళ్లి రిపేర్ చేయించుకురా. బయలుదేరావా గాలి తిరుగుడికి? పరీక్షలు అయ్యేంత వరకు గడప దాటదని చెప్పానా? మమ్మీ ఓ గంటలో వస్తాడట, వెళ్ళనియండి. నువ్వు రేక మంది చేయలేదని ఆగామండి? సంవత్సరం పొడుగుతా అడ్డగాడిలా తిరిగావు, అసలు నేను పరీక్షలు అయ్యేంత వరకు గదిలో పడే స్థాన వ్యతిరేకత కుదరదు. ఇదిగో పెదవికి అన్నం కూడా కిటికీ నుంచి పారాయి, మళ్ళీ పరీక్ష నాడే తలుపు తీయటం. బాలయ్య, అమ్మా ఏంటండమ్మా? ఇందాక అయ్యగారు నీతో ఏదో రహస్యంగా చెప్తున్నారు, ఏమిటి? అదేండమ్మా, అది నిచ్చెన పాడైపోయింది కదా, అర్జెంటుకి వెళ్ళి బాగు చేయించుకురారా అని చెప్పారండి. నిచ్చెన? నిచ్చెనతో ఆయనకి ఇప్పుడేం పనట? తెలియదండమ్మా, అర్జెంటుగా బాగు చేయించుకురారా, నేను సాయంత్రం పైకి ఎక్కి పడక కుర్చీలో పడుకోవాలి అని చెప్పారండి. సరే నువ్వు వెళ్ళు. అలాగేనండి. ఆ నిచ్చిన వెనకాల ఏదో కుట్ర ఉంది. రండి రండి, ఆ దేవుడే పంపినట్టు మీరే వచ్చారు. మా అబ్బాయి స్కూటర్కి లైసెన్స్ లేదని పోలీసులు పట్టుకున్నారట, కాస్త సహాయం చేయాలి. అలాగే, మా ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్, వందిస్తే కానీ పని జరగదు. అలాగే. కొబ్బరికాయ ఎంత కొన్నా? 3 రూపాయలు. ముందే చెప్పుంటే ఇన్స్పెక్టర్ గారు దొడ్డుని తీసుకొచ్చేవాడు కదా, ఇంతకంటే పెద్ద సైజు. ఇక్కడ కూడా ఏమిటండి, తన్ను పెట్టుకోండి. రాజనం సమర్పయామి. 10 పైసలు లేవా? ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు ధన కనక వస్తు వాహన 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 మనోవాంఛ పరిశుద్ధి రస్తు వాహన కార్య సఫలీకృత ప్రాప్తి రస్తు. అదేంటండి మీరు దీవిస్తున్నారు? దీవెని కాదమ్మా, ఆయనకి ధైర్యం చెప్తున్నారు. ధైర్యమా? ఎందుకు స్వామి? ఏం లేదు, నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు కూడా పెట్టుకోరా. ఏంట్రా ఇంకా రాస్తున్నావు అవలా, ఏం రాశావు? హానెస్టీ ఇస్ ది బెస్ట్ పాలసీ. వెరీ గుడ్ డాడీ. అంటే అర్థం ఏంటి డాడీ? ఎవరా నీకు పాఠాలు చెప్పిన పంతులు, ముందు వాడిని బొక్కలు దయ్యాలి. సరే కానీ ముందు దీని మీనింగ్ ఏమిటో చెప్పు. ఏది మళ్ళీ చదువు. హానెస్టీ ఇస్ ది బెస్ట్ పాలసీ. నిజాయితీ ఉత్తమ గుణం అని అర్థం. డాడీ ఈ పాఠాలు మీరు చదువుకున్నారా లేకపోతే కొత్తగా వచ్చాయా? ఎలా రాస్కల్, నిజాయితీ అంటే నాకు తెలియదనా? తెలుసు కానీ ఫాలో అవ్వ కదా. నిజంగానే శబ్దం వస్తుంది, ఏమిటో చూడండి. నీకు నీ కొడుకు అన్ని అనుమానాలే. మీకు కొత్త, మీరు మాకు కొత్త, అయినా మనందరికి దొంగతనాలు కొత్త చెప్పండి. అయినా ఏదో పొరపాటు అయిపోయింది, నన్ను వదిలేండి, పారిపోతాను. నిన్ను వదలటవా? సరాసరి పోలీసు వాళ్ళ ఇంటికి వచ్చావే, మా జాతీయ క్షమించదురా. మాకు ప్రజలంతా ఒకటే సమండి,
అయినా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే మీకేం వస్తుందండి? ప్రమోషన్ వస్తుందా? అవార్డులు ఇస్తారా? అంచేత ఈ 100 రూపాయలు నుంచి వదిలించుకున్నావనే ఏం లాభం లేదు. నువ్వు దొంగతనం చేయటం మొదటి తప్పు, అందులో పోలీసు వాడి ఇంట్లో చేయటం రెండో తప్పు, రెండు తప్పులు చేసి 100 రూపాయలు ఇవ్వటం మూడో తప్పు. ఏ కుదరదు పల పోలీస్ స్టేషన్కి. ఓ అజామీర్ అనేది సరే కానీ ఏం చేస్తాం? ఈ 100 ఉంచండి. అల్లరా దారికి వస్తాను. వెళ్ళమంటారు? వచ్చిందారు వెళ్ళవయ్యా. బాబు టాటా సీరియో. అబ్బా తొంగేరి పారిపోడా? పారిపోడవా? ఈ బాబురావు చేతిలో పడ్డవాడు పారిపోడవా? ఇంపాసిబుల్. నేనే క్షమించి వదిలేశాను. క్షమించి వదిలేశారా? ఇవాళ బాబు పుట్టినరోజు కదా, ఈ సందర్భంగా వాడిని క్షమించి పంపించేసలే. డాడీ హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అంటే నిజాయితీ ఉత్తమ గుణం కదా. అదే అదే, ఆ దొంగ మనం పెడుతూ పెడుతూ బాబుకి ఏదైనా కొనిమ్మని ఈ 200 ఇచ్చి వెళ్ళాడు. అంతే అంతే జరిగింది. అంటే 200 రూపాయలు లంచం తీసుకుని మీ ఇంట్లో పడ్డ దొంగని వదిలేశారనమాట. దీన్ని బట్టి మీరు ఏ స్థాయికి దిగజారారో అర్థమైంది. చిల్లర బుద్ధిలో మీకు మీరే సాటి. ఆ డబ్బులు ఇవ్వండి. దేనికి? నేనేమను. రారా. జ్యోతి జ్యోతి, ఇచ్చిన బాబు చేయించుకొచ్చాడు. చెవులు గురికి బెదర కొట్టినా సిన్సియర్ వర్కరే. నిచ్చినా నిచ్చినా అని కలవరించారు. అందుకే భలే స్ట్రాంగ్ గా ఉందిలే యాదవా, భలే సెటప్ చేశాడు. పట్ట పగులు సిగ్గు లేకపోతే సరి. దిగండి. ఏమిటే? అబ్బా దిగండి. ఏమిటో నిచ్చిన ఎక్కడానికి పగలవు రాత్రి ఏమిటి? ఆ నిచ్చిన తీసి అక్కడ పెట్టండి పెట్టండి. ఊళ్ళో వాళ్ళందరికీ నేను పని చెబుతుండే, ఇది నాకు పని చెబుతుంది. రండి. పొద్దునేమైంది నీకు? కోపంగా ఉన్నావు. జనపది ఒకటిన మీకు నాకు జమాజం.
జనవరి ఒకటి నీతో నాకు వయసు జనవరి ఒకటిన నీతో నాకు జమాజం జనవరి ఒకటిన నీతో నాకు జమాజం ఫిబ్రవరి నీతో నాకు జమాజం. పండుతుంటే సరిగమా నవంబర్ లో జాము జాముకి జమకు జమకు జాము నీతో నాకు ధనాధన ఏప్రిల్లో కాశ్మీరులో హనీమూన్ రంపంపం జనవరి ఒకటిన నీతో నాకు జమాజం జనవరి ఒకటిన నీతో నాకు జమాజం ఇక్కడికి ఎట్ట వచ్చిందబ్బా ఇక్కడ దగ్గర విన్నారుగా యువర్ ఆనర్. రామాయణం మనకెంతో పవిత్రమైన గ్రంథం. సీతారాముల జీవితం ఉత్తమ మానవ ధర్మాలకే ఆదర్శం. అలాంటి దంపతుల గురించి తల్లి సీతే గొప్పదంటుంది, తండ్రి రాముడు మాత్రమే గొప్పవాడంటాడు. యువర్ ఆనర్, రామాయణం చదివిన మనిషి రావణాసుడే గొప్పవాడనుకుంటే ఆ తప్పు రాసిన వాల్మీకిది కాదు. కానీ ఈ కుర్రవాడు భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా పోవడానికి కారకులు ఆ కుర్రవాడి తల్లిదండ్రులే అనటం ఎవ్వరూ కాదనలేని సత్యం. నా వాదంలో నిజానిజాల్ని మీ ముందుంచడానికి రేపు ఈ కుర్రవాడి తల్లిదండ్రుల్ని ప్రశ్నించే అవకాశం నాకు కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసు విచారణ నిమిత్తం కుర్రవాడి తల్లిదండ్రుల్ని రేపు కోర్టులో హాజరుపరచవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. ఆవిడే ఆవిడ మీదే కొడుకు కోర్టుకు వెళ్ళింది. అలాగా ఆవిడ అంతలా కన్నపిల్లల్ని ఘోరంగా కాల్చి తింటాం ఏమిటి చెప్పండి. కాలం కలికాలం, పాపం పెరిగిపోతుంది. అసలు పిల్లల్ని కనడం దేనికి, కోర్టుకు వెళ్ళడం దేనికి, అటు మూడికి దూరమై ఇటు కొడుకుని పోగొట్టుకుని ఇంకా బతకడం దేనికి. అక్క నువ్వు బిల్ పే చేసిరా, నేను వెళ్తాను. అర్జెంట్ గా కాలుకొట్రా. ఏం సార్ అంత అర్జెంట్, కోర్టు గాని వెళ్ళాలా? నీకు ఊరుకోవాలి పెద్ద గొప్ప. ఏ నీ కొడుకు నీ మీద కోర్టుకెళ్ళి మాట అబద్ధమా?
నీ లంచాల భాగవతం భరించలేక నీ పిల్ల నిన్ను వదిలేసి బయటికి నెట్టడం అవద్దా? పదేళ్ల కుర్రాడు నాకు తల్లిదండ్రులు వద్దు అంటున్నాయంటే పౌరుషం గల వాడు అయితే వెళ్ళి నూతులను గోతులను దొక్కవయా? అది పౌరుషం గల మళ్ళాంటి వాళ్ళకరా, ఆయనకి కాదు. మాట్లాపేసి పడలు చూడనే రండి రండి. మిస్టర్ దయానిధి, యూ కెన్ స్టార్ట్ యువర్ క్రాస్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఓ గాడ్, ఏమైంది? వాట్స్ ద మ్యాటర్? పిక్ పాకెటింగ్. నా పర్స్ ఎవరో కొట్టేశారు సార్. కోర్టులో పిక్ పాకెటరా? టూ మచ్. నా జేబు కొట్టేసింది నువ్వా? నీకు బుద్ధి ఉందిరా? సహాయం చేసిన వాడికి ద్రోహం చేస్తావా? పైగా అబద్ధాలు ఎక్కడికి పోతాయి రా చిల్లర బుద్ధులు, చెప్పు. వాడు అలాంటి వాడు కాదు. అయినా వాడిని కొట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఇంతకీ మీరెవరు? వీడిని కన్న తల్లిని. మీరు వీడి కన్న తల్లే? ఆ విషయం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందే? అంటే మీ ఉద్దేశం? వెరీ సింపుల్. రాముడు అంటే సీతకి ద్రోహం చేసిన వాడు అని చెప్పినప్పుడు గుర్తుకు రాలేదా మీరు వాడి కన్న తల్లినని? వాణ్ణే బంతిని చేసి అతి కిరాతకంగా అటు ఇటు విసురుకుంటూ ఆడుకున్నప్పుడు కూడా గుర్తుకు రాలేదా వాడు మీ కొడుకని? గుర్తొచ్చింది. ఏ ఆడది తన సంతానం గురించి, వాళ్ళ బాగోకుల గురించి మర్చిపోదు. కానీ మీ భర్తపై మీకున్న కోపాన్ని ద్వేషాన్ని ప్రదర్శించటానికి వీణ్ణో చింకిచాటని చీపురు కట్టని చేసి ఉపయోగించుకున్నారన్నమాట, అవునా? ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, క్షమించాలి, ఈ విషయాన్ని దృశ్యపరంగా మీకు చెప్పాలనే ఈ పిక్ పాకెటింగ్ ప్రహసనాన్ని ప్రవేశపెట్టాను. ఇట్స్ ఆల్ రైట్, ప్రొసీడ్. సారీ బాబు. ఏం పర్వాలేదు అంకల్. కమ్ ఆన్. థ్యాంక్ యూ మిలాన్. యువర్ ఆనర్, పిల్లలకి మార్గదర్శకులు వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని నమ్మే సాంప్రదాయం సంస్కృతి మనది. కానీ అలా చెప్పవలసిన పెద్దలే వ్యక్తిగత ద్వేషాలతో ఆ మాటలకి వక్రభాష్యం చెబితే ఈ కుర్రవాడి పరిస్థితి ఏమిటి? ఒకరోజు బాబు వాళ్ళ అమ్మని అడిగాడు. మమ్మీ. ఏమిట్రా, ఏమైంది? ఈ పేపర్ చూడు, ఒక ఊళ్ళో ఒక పెళ్ళ వాళ్ళ మొగుడిని విషం పెట్టి చంపేసిందంట. మంచి పని చేసింది. తప్పు కదా మమ్మీ? ఆవిడ మాంగల్యం అని కూడా మర్చిపోయి అలాంటి పని చేసిందంటే అతను ఆమెను ఎంత బాధ పెట్టుంటాడో. పాప పిల్లలు వాళ్ళ డాడీ కోసం ఏడుస్తారు కదా మమ్మీ. నీ మొహం తల్లి ముఖ్యం కానీ తండ్రి ముఖ్యం కాదు. అయితే మరి మా పుస్తకంలో పితృదేవో భవాన్ రాశారేమిటి? ఆ రాసిన వాడు కూడా మొగాడు అయి ఉంటాడు, అందుకే అలా రాశాడు. నువ్వు వెళ్ళి చదువుకోపో. అలాగే డాడీ. మా దగ్గర స్పెల్లింగ్ ఏంటి డాడీ? బూతులు రాయకు, కొట్టే అక్కడ ఫాదర్ రాయ్. అలా రాస్తే అర్థం మారిపోతున్నాను డాడీ. ఏం మారదు, అలా రాసి చదువు. చదవమంటారా డాడీ? చదవరా. వాట్ ఈస్ యువర్ ఫాదర్ టాగ్? సత్యం, సందర్భం అదే. సరే సర్లే, చదివించాలి కానీ వచ్చి పడుకో డాడీ. మళ్ళీ ఏమిటరా? మాతృ దేవో భవ అంటే తల్లి దేవతని కదా డాడీ? కాదు, మాతృ అంటే తల్లికి, దేవో అంటే దేవుడు లాంటి వాడు తండ్రి అని అర్థం. ఆడదానికి దిక్కు మొగాడని కవి భావం. మరి పితృ దేవో భవ అంటే తండ్రికి దైవం తల్లి డాడీ? తండ్రి దేవుడు లాంటి వాడు అని అర్థం. యువర్ ఆనర్, ఇప్పుడు ఈ పసివాడు ఎవరి మాట నమ్మాలి, ఎవరు చెప్పింది ఆచరించాలి? యువర్ ఆనర్, తల్లి తండ్రి గొప్పవాళ్ళైతేనే పిల్లలు కూడా వాళ్ళలా గొప్పవాళ్ళు కావడానికి కృషి చేస్తారు. కానీ తన తండ్రి ఓ లంచగొండి, తాగుబోతూ వ్యభిచారి అని తెలిసిన తర్వాత ఏ కుర్రవాడికైనా ఆ తండ్రి మీద గౌరవమే ఉంటుంది. ఒకసారి స్కూల్ వాళ్ళు బాబుకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మార్కులు తక్కువ వచ్చిన కారణంగా కుర్రవాడిని భయపెట్టడానికి ఆ తల్లి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టనంది. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడో వినండి. ఏమిటా ఈ మార్కులు? తెలుగులో 16, హిందీ 11, ఇంగ్లీష్ 9, లెక్కలు 13, సైన్స్ 17. చేస్తే పెట్టం. పెట్టనని చెప్పావా నీకు? చెప్పవేరా. ఇదిగో ఈసారి మాత్రం పెడుతున్నాను, మళ్ళీ ఇంకోసారి మంచి మార్కులు తెచ్చుకోవాలి. తెలిసిందా? ఎక్కడ పెట్టాలి? ఇదిగో ఇక్కడ. యువర్ ఆనర్,
కన్నవారి బలహీనతలు పిల్లలకి తెలిసిపోతే వాళ్ళు అదే దారిలో పెడతారు. వాళ్ళని మించిపోయిన ఆశ్చర్యం లేదు. ఈనాడు సమాజంలో ఒకడు నేరస్తుడుగా మారుతున్నాడు అంటే వాడు ఒకప్పటి నెగ్లెక్టెడ్ చైల్డ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ అతను కోరినట్టు వాడి తల్లిదండ్రుల బారి నుంచి కాపాడి వాడిను ఆదర్శ పౌరుడిగా మారే అవకాశం కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కుర్రవాడి తల్లిదండ్రులు కోర్టుకు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇలా వచ్చి చెప్పుకోవచ్చు. చెప్పండి. జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. నా అక్రమ సంపాదనని, నా అవినీతిని ఎన్నాళ్ళు నేను సమర్థించుకున్నానే కానీ ఆ ప్రభావం నా కన్నకొడుకు మీదే పడుతుందని ఊహించలేకపోయాను. విడిపోవడం ఏ సమస్యకి పరిష్కారం కాదని తెలుసుకున్నాను. భార్యాభర్తలు ఘర్షణకు దిగితే పిల్లలు పడత్రోవ పడతారని తెలుసుకోలేకపోయాను. అంటే మీరు ఉభయలు తిరిగి కలిసి జీవించాలనుకుంటున్నారా? అవును సార్. బాబు విన్నావుగా, మీ అమ్మా నాన్నలు రాజీ పడ్డారు, మరి వాళ్లతో ఇంటికి వెళ్తావా? వాళ్ళు మళ్ళా గొడవ పడరని, విడిపోరని గ్యారంటీ మీరిస్తారా? అయినా అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉండనని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళా అదే అడుగుతారేమిటి బోరు? మరి ఎక్కడుంటావు? ఒక్కడనే దర్జాగా రూమ్ అద్దెకి తీసుకుని ఉంటాను. రూమ్ లో ఒంటరిగానా? మరి తిండి? హోటల్ లో తింటాను. ఆలోచనలు గొప్పవే. మరి డబ్బులు? వాళ్ళు ఇస్తారుగా. ఎవరు? ఇంకెవరు? ఆ జయమ్మ, ఆవిడ గారి మొగుడు. వేరేంత లేవు, ముదులు మాట్లాడడం అంటే తంతనం. కడతావా? 5 రూపీస్ ఇస్తే నువ్వే నన్ను ముద్దెట్టుకుంటావు. తీసుకువెళ్ళు. జయమ్మ, బాబురావు అనబడే ఈ దంపతులు వారి వారి అభిప్రాయాలని, ఆలోచనల్ని మార్చుకుని తిరిగి భార్యాభర్తలుగా జీవించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం చేత వారి విడాకులను రద్దు చేయడం జరిగింది. వారి సంతానమైన పిటిషనర్ పోషణ రక్షణ బాధ్యతలను కూడా వారికి అప్పగించడం జరిగింది. కానీ ఈరోజు కోర్టులో జరిగిన సంఘటనల వల్ల అమూల్యమైన కోర్టు వారి సమయం వృధా కావడమే కాక గౌరవ మర్యాదలకు కూడా భంగం ఏర్పడిన కారణంగా కుటుంబ సభ్యులైన ఈ ముగ్గురిని 24 గంటలు పోలీస్ రిమాండ్ లో ఉంచవలసిందిగా కోర్టు ఆదేశించడమైంది. జడ్జి గారు తొందరపడ్డారేమి డాడీ? సరదాగా మనం ఆడుకుంటుంటే ఎందుకు అలా కోపడ్డారు? అది టెన్నిస్ కోర్టు కదరా, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. కోర్టు గౌరవం దెబ్బతిందని మనల్ని 24 గంటలు ఇక్కడ ఉన్నామని శిక్ష వేశారు. ఫోన్లేండి, జీవితం కలపకపోయినా జైలైనా కలిపింది మన ముగ్గురిని. పాపిస్తుందని నా వల్లేగా జైలు పాలయ్యారు. అవును. ఎలాగుందండి, అలవాటైందా? నా బొంద జరిగిందని బాధపడకుండా ఎలా ఉందని అడుగుతావేంటి? ఇందుకే క్యారేజ్ తెచ్చావా? తెచ్చానండి. అమ్మయ్యా, బాబురావు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలయ్యా. మీ ముగ్గురిని ఇలా ఒక్క చోట చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్య. నాకు అలాగే ఉంది సార్. కానీ నువ్వు నోరు మూస్తావా? చిన్న జ్యోతి రండి, ఇక బయటకి రండి. ఏంటి? ఏమీ లేదమ్మా, వాళ్ళిద్దరూ మనకు చెప్పకుండా దండలు మార్చుకుని దంపతులు అయిపోయారు. అన్నం పెట్టండి, దీపిస్తారు. మీరేం వరి అవ్వకండి సార్, ఇదిగో తీసుకొచ్చాగా పెళ్లి భోజనం. ఇక్కడ గెస్ట్ ఉన్నాడు చూసుకోండి. చూసుకుంటాం. చచ్చిపోతున్నాడు పెళ్ళానికి కన్ను కొట్టినట్టు 25 ఏళ్ళు పోలీస్ సర్వీస్ చేసి పోలీస్ వాడి దేబే కొట్టేశాడు. ఇంటి భోజనం అంట, సిగ్గు లేకపోతే సరే. సర్లేండి, పెళ్ళాని చెప్తే వింటాం తప్ప. ముందు క్యారేజ్ విప్పండి, ఆకలిస్తుంది. ఎక్కడ నా క్లయింట్? భోజనం తెచ్చాను. ఏమండే, ఇది పెళ్లి భోజనం, అది ప్లేడర్ గారి భోజనం, ఏది కావాలో తెలుసుకోండి. మీ ఫీజ్ అమ్మా నాన్నల్లో ఎవరిస్తారు? ఆయన క్లయింట్ నువ్వే కాబట్టి నువ్వే ఆయనకి. బాగా చెప్పావు. ప్లేడర్ గారు, మీ ఫీజు వీడు ఇవ్వకపోతే వీడి మీద రివర్స్ కేసు వేయండి. అక్కర్లేదు, నా ఫీజు మీ ముగ్గురు కలిసే ఇవ్వాలి. ఇక మీదట మీ కుటుంబంలో ఎలాంటి కలతలు స్పర్ధలు లేకుండా హాయిగా ఉండాలనే నే కోరుకునేది. అదే మీరు నాకు ఇవ్వవలసిన ఫీజు. సార్ తొందరపడి కేసు క్లోజ్ చేయకండి, ఇంటికి వెళ్తే కానీ అసలు విషయం తెలియదు. ఎరా కొంప తీసి మళ్ళీ మా మీద కోర్టు కేసు ఏదైనా చెప్పలేవు అని చేత జాగ్రత్తగా ఉండండి. Thank you.